మళ్ళన కుల వివక్షత ఉంటదా కుల పిచ్చోడు మున్నూరు కాపులతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని నేను నికార్స్ అయినా మున్నూరు కాపు బిడ్డాను మళ్ళా నిజంగా ఒకవేళ నువ్వు అంటున్నట్టు కుల పిచ్చు ఉంటే ప్రేమించి ఒక అమ్మాయిని దళిత వర్గంలోకించి నువ్వు అంటున్న వర్గంలోకి వర్గంలోకించి తీసుకొని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముండే అంటే వాడు సంఘ సంస్కర్త అనుకుంటానులే ఆమె ఎస్ఐ అయితే ఆ ఎస్ఐ జాబ్కి రిజైన్ చేయమని ఒత్తిడి పెట్టిండు ఇప్పుడు పేడి కదా ఇప్పుడు కూడా ఉద్యోగానికి రిజైన్ చేయమంటాడు ఎందుకు చెప్తున్న క్రాంతి ఇది ఇది ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఈ రోజు ప్రజలకు తెలవాలి నీ చెప్పుల దాన్ని నేను మెడల్ పది మందిన చూపి రెడీ అను రెడీ పక్కా తిన్నారు మళ్ళన్నకు నేను ఈ వీడియో పంపిస్తా ఒకవేళ నువ్వు ఆయన ఒప్పుకుంటే నువ్వు దీనికి రాడా ఉచిరిక మొత్తం కిందికి మీదకి చీరు పడేస్తాం తిరిగి మళ్ళన్న దగ్గర పోతావా దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మల్లనేది డబ్బులు ఏమున్నది ఆమెతో సహకరించింది డబ్బులు వచ్చినాయి సీతక్క అటువంటి చర్యలకు సహకరిస్తా ఎందుకు సహకరించే ఏమన్నా సవాలు విసురుతున్నావు నేను అదే అంటున్నా క్రాంతి ధైర్యంగా అంటున్నా ఓపెన్ గా అంటున్నా నిజాయితీగా మల్లన్న హండ్రెడ్ పర్సెంట్ వాడు యూట్యూబ్ మేల్ మియాడు ఎందుకన్నా ఇంత కోపం ఎందుకు మల్లన్నీ బిడ్డ మల్లన్న పక్కన ఎన్ని రోజులు ఇట్లా పనిచేస్తాం ఇదే నువ్వు నేను ఇప్పుడు అన్నా కదా ఇదే నార్కో టెస్ట్ అదే సుదర్శన్ గౌడ్ మీదే చేయాలి హరీష్ రావు గారు కాలు నిజం కదా ఎవరు మళ్ళీ గారు మల్లన్న హరీష్ రావు కాలు పట్టుకుంటారు రెండు వేల పద్నాలుగులో నాకు టికెట్ కావాలని కాలు నిజం కదా నిజమై నాకు నిజం వాళ్ళ మీద రైట్ అన్న అంటే మీరు మొదటి నుంచి అనేది అని అంటే మల్లన్న పటేల్ అని అన్నారు పటేల్ అని ప్రస్తావించడం జరిగింది మల్లన్న కుల వివక్ష ఉంటుందా వంద శాతం జరిగింది అదే కదా నేను మళ్ళీ అడుగుతున్నా మల్లన్న కుల వివక్షత ఉంటుందా కుల పిచ్చోడు అది వీడియో సముఖంగా ఆయనే బయట పెట్టుకున్నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాక మున్నూరు కాపులతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని నేను నికార్స్ అయిన మున్నూరు కాపు బిడ్డను మున్నూరు కాపులు తలుచుకుంటే డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ని ముప్పై సంవత్సరాల బీజేపీని మట్టి కరిపిస్తూ నాకు రెండో స్థానం అన్నాడు ఇది ఒక్కటి చిన్నగా అంటాను నా క్రాంతి మున్నూరు కాపులంతా గ్రాడ్యుయేట్స్ ఎంకులాడుకొని వచ్చి నీకు బుద్ధిన్లా గ్రాడ్యుయేట్స్లలో మున్నూరు కాపులను గుర్తుపట్ట గుర్తుపట్టగలిగినావంటే నువ్వు ఎంత కులపించు అనివి నీకు గ్రాడ్యుయేట్స్ వేసిండు నేను ఒక విషయం అడుగుతాను అన్న మళ్ళన్న కులపించు లేదు మళ్ళన్నా అంబేద్కర్ మల్లన్న అన్ని వర్గాలను ఆదరిస్తడం అన్ని వర్గాలకు నేను నేన నువ్వు దాదాపుగా మార్నింగ్ న్యూస్ చూసే ఉంటావు రెండు వేల ఇరవైలో జై భీమ్ జై భీమ్ జై భీమ్ భోజనవాదం అని ఈ పాదయాత్ర చేస్తూ వచ్చింది కదా మరి ఈ రెండు సంవత్సరాలు ఇక్కడ జై భీమ్ నిలబడతలేదు సెవెన్ టూ డబల్ జీరో ఆర్టీఆర్ అంతే జై భీమ్ అనొద్దని చెప్పిండు చెప్పి నువ్వు నేత అశోక్కి అన్న అంటే ఇది దళితులకు సంబంధించిన నినాదం అనేది వెర్రి జైభీం అంటే దళితులకు సంబంధించిందా అరే అమెరికాలో ఐక్యరాజ్య సమితిలో జైభీం అని మాట్లాడింది మొన్న అంబేద్కర్ గారి జయంతి రోజు అంబేద్కర్ గారికి మార్టిన్ లూథర్ కింగ్ క్రీస్తు మోసే అంతటి స్థానం కట్టబెట్టింది ఈ చోడ జైభీం అంటే జ్ఞానం వర్ధిల్ దానికి భయపడ్డావు అంటే నువ్వు అంబేద్కర్ ఇష్టవేంద్రా కానీ నేను ఒక విషయం అడుగుతా అన్న నీకు నాకు తెలిసి మల్లన్న కుటుంబం అంతా ఐడియా ఉండొచ్చు అన్న కావచ్చు లేకపోతే వదిన కావచ్చు భార్య పిల్లలు అందరు ఐడియా ఉంది అందరు ఉంది కదా మళ్ళీ స్పష్టంగా అడుగుతున్నాం కుటుంబం మొత్తం ఐడియా ఉంది కుటుంబం మొత్తం అంటే వాళ్ళ ఇంట్లో మనం తిరిగొచ్చిన వాళ్ళం కదా ఐడియా ఉన్నది ఈమె అక్క అవుతుంది అన్న అయితే మల్లన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మనకు కూడా తెలుసు తీర్మానం భార్య ఒక దళిత బిడ్డ దళిత బిడ్డ ఎందుకు మాదిగ బిడ్డ డైరెక్ట్ దళితుల యాభై ఉపకులన్నది మాదిగ బిడ్డ కాదా మాదిగా బిడ్డ అవును కాదా అవును ఒప్పుకుంటున్నావు కదా వంద శాతం తీర్మానం నిజంగా ఒకవేళ నువ్వు అంటున్నట్టు కులపించి ఉంటే ప్రేమించి ఒక అమ్మాయిని దళిత వర్గంలోకించి నువ్వు అంటున్న మాదిగ వర్గంలోకించి తీసుకొని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమి అంటే వాడు సంఘ సంస్కర్త అనుకుంటానులా చదువుకునేటప్పుడు వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏందో ఆ భువనగిరి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలుసు వాడు చేసుకోవలసి వచ్చిందా ఇష్టపడి చేసుకున్నాడా లవ్ చేసి వదిలిపెట్టాలనుకున్నాడా తన్నులు పడ్డ తర్వాత పెళ్లి చేసుకున్నాడా ఇవన్నీ తర్వాత నేనేమంట ఇవన్నీ అక్కడున్న వాసులకు తెలిసి ఉంటాయి అంటన్నా నేను కన్ఫర్మ్ చేస్తలేను నీకు నా కళ్ళతో నాకు చెప్తలేను తెలవని తెలవని అంట కానీ నాకు ఒకటి స్పష్టంగా తెలుసు ఆమె ఎస్ఐ అయితే ఆ ఎస్ఐ జాబ్కి రిజైన్ చేయమని ఒత్తిడి పెట్టాడు ఇప్పుడు పీడి కదా ఏళ్ళు ఆమె అవును ఇప్పుడు కూడా ఉద్యోగానికి రిజైన్ చేయమంటాడు ఎందుకు ఏ మహిళా సాధారిక సాధికారత మీద నీకు ఇంట్రెస్ట్ లేదా ఎందుకు అంత రిజైన్ చేయాలి జాబ్కి ఫస్ట్ ఎస్ఐ ముచ్చటండి ఆమె ఎస్ఐ జాబ్ ఆమె ఎస్ఐ జాబ్ కొట్టింది కొట్టింది సెలెక్ట్ అయ్యింది ఈ దుర్మార్గుడు ఆపేసిండు ఏమిటికి వద్దు ఉండద్దు ఎందుకు అట్లా ఇబ్బంది అవుతుంది వీనికి ఎస్ఐ అంటే మంచిదే కదా లేదు వీనికి అనుకూలమైన చిన్న పోస్టులల్లో ఉండాలి రేపు ఇదే మేడి పిల్లలే ఆమెకు అనుకుందాం పోస్టింగ్ వీళ్ళని అరెస్ట్ చేయాలి చేతుల అరెస్ట్ అయితే వీళ్ళు ఇజ్జత్తు ఉంటుందా ఇప్పటికే ఇజ్జత్ పోయింది ఆమెను పట్టు ఇప్పటికి కూడా ఆమెను ఎంత ఆమె ఎంత టార్చర్ అనుభవిస్తుందో ఆమెకు తెలుసు మనం చెప్పకూడదు ఎందుకంటే అది మంచిది కాదు ఒక వ్యక్తిగత జీవితం మీద మనం మాట్లాడకూడదు కానీ ఆమెకు వీని ఆఫీస్ ఎక్కడున్నదో కూడా తెలియదు ఆ స్టిల్ నవ్వు కాదు వాడు జైలు పడే వరకు తెలియదు ఎంత ఆదాయం వస్తుందో తెలియదు ఎందుకు ఈ తీన్ మార్క్ మల్లన్న టీన్ సొసైటీలా ఎవరెవరు అనేది కూడా తెలియదు ఒకసారి ఇది కంటిన్యూ చేద్దాం ఇది కంటిన్యూ చేసినా కానీ నాకు తీసుకుంటా ఇప్పుడు ఆమెకు ఏం చెప్పకుండా వ్యవహారం అంతా నడిపిస్తున్నాను అంటూ ఆమె ఏమన్నాడట తెలుసా అసలు ఈ గొడవలు ఎందుకు నువ్వు మాట్లాడేదాన్ని తప్పు ఈ పద్ధతే రాంగ్ అట్లా మాట్లాడకూడదు రాజకీయం నువ్వు చెయ్యి కానీ ఇది కాదు నిత్యం వల్గారిటీ ఇప్పుడు ఒక ఒక ఎమ్మెల్యే ఒకళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి నువ్వు ఏంటిది ఆ బ్లూ ఫిల్మ్ తీస్తున్నావా కెమెరా వేసుకొని పోతా ఉంటావు వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధం ఉండే కదా వాళ్ళు పోయింది ఒక కాడికి ఇవన్నీ మానుకో ఇది ప్రమాదం అని చెప్పి నామ చెప్పింది చెప్పింది భర్త చెప్పుకుంటారు కదా ఒక విషయం ఏంటంటే ఇప్పటికి నేను మొన్న రీసెంట్గా మళ్ళన్న జైలు పోయిన తర్వాత మొన్న పోయిన తర్వాత నేను ఇంటర్వ్యూ చేసిన మళ్ళన్న వాళ్ళ అమ్మగారిని సతీమణిని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇంటర్వ్యూలో ఫుల్ సపోర్టివ్గా మాట్లాడింది మళ్ళీ అరే ఆన్ కెమెరా క్రాంతి నీకో భార్య ఉండవచ్చు నాకో భార్య ఉండవచ్చు అన్న వాళ్ళకో భార్య ఉండవచ్చు నీ భార్య నీ మీద ఒక ఫైట్ చేస్తున్నప్పుడు వ్యతిరేకంగా చెప్తుందా చెప్తుందా మరి మీకు చెప్పిందా మీరు ఎట్లా మీకు ఎట్లా పచ్చగట్టి మీరు తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాం అబద్దాలు అయితే చెప్పాం కదా ఒక మాట అంటే ఆశ్చర్యపోతాడు వాడిని ఎవడో చంపేస్తాడు అని కూడా అన్నదా వాడు చేసే కథలకు ఎవడో చంపేస్తాడు అన్న పాపం నువ్వు కొన్ని సందర్భాలు అలా ఈ మధ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చిన దాంట్లో చూడు ఆమె నవ్వుతుంది కొన్ని ప్రశ్నలు అడుగుతాయి మాయకురాలు నిజంగా ఆమె సోల్ చాలా ప్యూర్ సోల్ అది ఎందుకంటే ఒప్పుకుంటా ప్యూర్ దగ్గర అనేది చూసిన కాబట్టి మాట్లాడినా కాబట్టి ఆమెకు ఈ ఈ కుట్ర ఈ పటేల్ కదా ఈ పటేల్ కుట్ర ఈ పటేల్ జిగురు ఆమె కంటుకోలే ప్యూర్ మాదిగా బిడ్డ ప్యూరిటీ ఉంది ఇప్పుడు మారిందట ఎందుకంటే ఇప్పుడు మనం సింపతి తోటి పోతే నాలుగు మాటలు చెప్పవలసి వస్తుంది కదా అదుపు చేసి ఇది ఇక్కడికి చెప్పాలి ఇది ఇక్కడికి చెప్పాలి ఇది ఇక్కడ చెప్పాలి ఇప్పుడు కట్టడి చేసి ఓకే అన్న ఇది ఏంది అసలు ఇక ఇప్పుడు దీంట్లోనే వీని నీతి అంతా బయటపడుతుంది క్రాంతి ఏంటి అది అసలు మార్ మార్క్ అన్న టీమ్ సొసైటీ సొసైటీ అంటే స్క్రీన్ పైన డబ్బులు ఇగ పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఇది రిజిస్ట్రేషన్ చేశాను ఓకే పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఒకటి జూన్ మా మధ్య ఈ ఘర్షణ అంతా జరుగుతుంది నువ్వు మాకు తెలియకుండా బీజేపీకి పోతావని మాకు తెలవకుండా ఏదో స్వచ్ఛంద సంస్థ పెడుతున్నావని ఇవి తెలుస్తున్నాయి ఏంది కథ అని అడిగాను మీకు తెలియకుండా పెడతాను అన్న అసలు ఈ తీన్ మార్మల్ అన్న సొసైటీ కాదు మేము పెడదాం అనుకున్నది ఒక మంచి పేరుతోటి ఒక సొసైటీ పెడదాం అనుకున్నాం ఓకే అది తమ్ముడు కిషన్ అన్నట్టు టైనే ఆలోచన ఇచ్చింది మంద కిషన్ అంటే మంద కిషన్ మా అందరు నగరం కొట్టిండు తెలవకుండా పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మీరు నా వీడియో చూడొచ్చు నేను ప్రెస్ క్లబ్ల ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జూలై ఇరవై ఏడో తారీఖు పెట్టినప్పుడు వాడు తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ పెట్టిండు ఆ టీం సొసైటీ మీద అక్రమాలు చేస్తున్నా అని చెప్తే తెల్లారి మళ్ళీ వీడు పెట్టింది మీరు చూడొచ్చు సొసైటీయా సొసైటీయే లేదు అక్రమాలు ఎక్కడ జరిగినాయి అన్నాడు మరి ఇప్పుడు ఏమన్నా దీన్ని మీ భావాలు తీసుకొచ్చిండి ఇది మీ మేనభావాలు తయారు చేసుకొచ్చిండి ఇది దీంట్లో చూడ ఎంత అన్యాయం ఉంటుంది మీరే చదివి ఆన్ స్క్రీన్ లో మీరే ఎవడెవడు ఏ రిలేషన్ నవీన్ కుమార్ చింతపండు అలియాస్ తీన్ సన్ ఆఫ్ బాగయ్య ప్రెసిడెంట్ జర్నలిస్టు దేనికి రెండో వ్యక్తి నాగరాజు తిరుమణి ఆఫ్ పెద్ద కి పెద్ద భిక్షపాతి వైస్ ప్రెసిడెంట్ ఈయన వచ్చేసి బిజినెస్ భూమయ్య దాసరి జనరల్ సెక్రటరీ సుతారపు రంగయ్య ఆఫ్ సాలయ్య జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు చింతపండు ట్రెజరర్ ఎవరు వీళ్ళ అన్న వెంకటేశ్ అంతేనా ఇంకోటి ఉంటుంది పేరు సార్ చందు మనోజ్ మొత్తము ఏడుగురు పేర్లు ఎవరు వీళ్ళంతా ఇప్పుడు నవీన్ అన్నటైన అయితే అందరు తెలుసుగా చింతపండు నవీన్ మళ్ళీ అన్న తీన్ మరి అన్న నాగరాజ్ గౌడు చిన్ననాటి స్కూల్ మిత్రుడు గౌడు ఓకే మూడోది సుత్ దాసరి భూమి ఇప్పుడు హుజురాబాద్ నుండి పోటీ చేస్తాను పటేల్ అయినా కూడా నాలుగో పేరు ఎవరు రంగయ్య రంగాయ పటేలు ఆయన కూడా వీళ్ళ ఇంటి పక్కనే వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్ పటేలు వీళ్ళ పెద్ద చందు చందు వీళ్ళ మేనల్లుడు పటేలు మనోజు మనోజు నా చిన్ననాటి మిత్రుడు ఇప్పుడు వీళ్ళ పాదయాత్రలు ఉన్నారా ఈ ఏడుగురు నవీన్గా తప్పించి గార్డ్ తప్పించి ఆరుగురు పాదయాత్రలు ఉన్నారా మరి ఏది చిల్కప్రావి ఎటు పోయిండు నేతాశోక్ ఎటు పోయిండు మందకిషన్ ఎటు పోయిండు పామురాగ్ ఎటు పోయిండు అంటే మేము మా మా చెప్పులు అరగంగా మా కాళ్ళు అర్గంగా ఎండకు ఎండి వానకు దడిచి మేమేమో నీకు ఊడిగా చేయాలి నువ్వేమో ఇవి ఎక్కించుకుంటావా అంటే ఇప్పుడు ఇలా ఎంత సొమ్ము పడ్డదని మనకి అన్న అధికారం ఉన్నది అడగడానికి అంటే ఈ టీమ్ సొసైటీ సంబంధించి వీళ్ళ మెంబర్లు ఇలా ఓల్ అండ్ సోల్ అధికారం వాళ్ళు ఎంత డబ్బు పడ్డది అనేది వాళ్ళకే తెలిసి ఉంటుంది రైట్ అన్న నేను ఒక విషయం అడుగుతా టీమ్ సొసైటీలా పర్ డే ఎంత కలెక్షన్ ఉంటుంది అది మనం చెప్పలేము అందా క్రాంతి అది చెప్పలేము మేము ఉన్నప్పుడు అయితే యూట్యూబ్ నుండే నెలకు ఒక నలభై లక్షలు వచ్చేది అప్పుడు తీవ్రంగా ఉన్నది అప్పుడు పర్ మంత్ అప్పుడు తీవ్రంగా జనం నమ్ముతాను పర్ మంత్ నలభై లక్షలు వచ్చి ఇప్పుడు పదిహేను నుండి ఇరవై మధ్య వస్తుంది ఇరవై లక్షలు వస్తుంది అంతే ఈ దీని గురించి మాట్లాడుకోవాలి దీని మీద ఉన్నది కథ అంతా దీని మీద ఉన్నది అవినీతి అంత చెప్పండి ఇప్పుడు ఇలా ట్రెజరర్ అన్న అవును డబ్బులు రాక ఇవ్వడం తీసుకోవడం అంతా ఆయన చేతుల్లో ఉంటది వాళ్ళ ఆ మేనాలుడు ఉన్నాడు ఐదుగురు మున్నూరు కాపులు ఇద్దరు ఈయన చిన్ననాటి మిత్రులు ఎవడు పాదయాత్రలో లేనివాడేవాడు ఎవడు లేడు దీన్ని మేము ప్రశ్నించడం తప్ప ఈ ప్రశ్నించినందుకు మా మీద కుట్ర చేసి మేము పదిహేను వేలు దొంగతనం చేసినామని ఈ పదిహేను వేలు ఇప్పటిదాకా ఒడవలేదు అది ఖర్చు పెడదామన్నా ఒడుస్తలేవు అవి దీన్ని అడగద్దా ఇప్పటికీ ఆయన యూట్యూబ్ సృష్టి ఇదే నిజం ఇదే అబద్దం అని నమ్ముతారా దీంట్లో ఎక్కడ పారదర్శకత ఉన్నది ఈ ఫండ్స్ ఎక్కడ పోతున్నాయి ఇవి అడగొద్దా పాదయాత్రలో చెప్పులు లేవు కొందరికి చెప్పులు కొనిరా అని అడిగినం మనం తప్ప ఎల్లం మహారాజ నరం పట్టేసి వారం రోజులు పాదయాత్రలు నడవకుండా దేక్కుంటూ వచ్చిండు ట్రీట్మెంట్ చేపించలేదు అడగడం తప్ప కేసీఆర్ది కుటుంబ పాలన ఒప్పుకుందాం కుటుంబ పాలన మరి ఇదేంటిది ఈ డబ్బుల లెక్కలు ఎవరు తేలవాలి ఇప్పుడు నీ సొసైటీలో డబ్బు ఉన్నదని ఎవరు చెప్పాలి ఎంత పోయిందని ఎవరు చెప్పాలి ఎంత తీసిందని ఎవరు చెప్పాలి నిబద్ధత వద్దా ఇప్పుడు డబ్బు ఎంత ఉంటుంది ఏముంటుందన్న ఎంత ఉంటే అట్లెట్లాంటి నేను ఒక మాట అంటాను అన్న చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ ఎక్కడ ఒక ఫ్రూప్ భీమన్ ఎక్కడైంది అన్న నేను చెప్తున్నా క్రాంతి ఇది ఇది ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఈ రోజు ప్రజలకు తెలవాలి ఈ ఈ వ్యక్తికి పేరు ఎప్పుడు వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ అంతే కదా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత ఇది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ అంత కరెక్ట్ సరిగ్గా రెండు సంవత్సరాలు వంద గుండె ఆపరేషన్ చేపించిన అన్నాడు చలో పది మందిని పట్టుకరా నీ చెప్పుల దాన్ని నేను మెడల్ వేసుకుంటా పది మందిని చూపి రెడీ అను రెడీ పది మంది గుండె ఆపరేషన్లు పక్కా తిన్నారు మళ్ళీ అన్నకు నేను ఈ వీడియో పంపిస్తా ఒకవేళ నువ్వు ఆయన ఒప్పుకుంటే నువ్వు దీనికి రెడా నేను పది మంది చిన్నారుల గుండె ఆపరేషన్లకు రెడీ నువ్వు రెడీ నాకు తెలియకుండా ఎప్పుడు చేయించినావు నువ్వు నేను ఉన్నాను కదా అక్కడ నేను బయటకు వచ్చి సంవత్సరం అవుతుంది ఇంతలో ఒక గుండె ఆపరేషన్కి ఎంత అవుతుంది నీకు తెలుసు ప్రైవేట్లో లెక్కేసుకుందాం ఒక ఇరవై లక్షలు అవుతుందా అవుతుంది అవుతుందా వంద గుండె ఆపరేషన్లకు ఎన్ని అవుతాయి ఉందంటే బాగానే అవుతుంది ఎన్ని నాలుగైదు కోట్లు అవుతాయి అవును ఎక్కడ పెట్టారో బెవకుఫ్ ఎవరిని నమ్మిస్తానవరా నువ్వు ఇరు వంద మంది చిన్నారులకు గుండా పిచ్చని చెప్పిచ్చిన అంటాను ఎవరిని నమ్మిద్దామని మేము లేమా నాలాంటి ఇంకా నలభై మంది అక్కడ లేరా ఏది ఎవరిని తాత అని అవద్దాలు చెప్తున్నాను బోసిడిక మొత్తం కిందికి మీదికి చీర పడేస్తాం ఏమనుకుంటాను ఆవేశం రాదు ఇటువంటి వాటికి అబద్దాలు ఆడతా అంటే కాదన్నా అంటే మనం చూసినప్పుడు కూడా స్క్రీన్ మీద కొంతమంది సహాయం చేసినప్పుడు ఓ కిరాణా కిరాణం సామాన్ కావచ్చు లేకపోతే ఒకరికి బండి పీయడం కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు నిత్యం ఉండవు ఒకళ్ళకి ఇల్లు కట్టేయడము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు ఇవన్నీ కాదు క్రాంతి సహాయం చేస్తున్నావు నీకెంత వచ్చింది ముందు చెప్పు నీ సొసైటీలో ఎంత ఉన్నదో చెప్పి నువ్వెంత రిటర్న్ ఇస్తానో చెప్పు మీరెవరన్నా అడగడాన్ని ఎందుకు అడగం పాదయాత్రలు ఉన్నాం నమ్మి యాభై వేల రూపాయల జీతం విడిచిపెట్టిపోయినావు నువ్వెవరని ఎట్లా అంటావు నువ్వు ఎనిమిది నెలల నా శ్రమ ఉన్నది అక్కడ నా జీవితం ఉన్నది అక్కడ పౌరుని అడుగుతానా బాయ్ నీతో దిగినోనిగా కాదు ఒక బాధ్యత గల పౌరుని అడుగుతున్నా నేను నీ ఫండ్ ఎంత వస్తుంది నీకు నిజాయితీ ఉంటుంది నిజాయితీ అని ఎట్లా అంటావు నువ్వు నువ్వు రికాల్ నేనే మీ మధ్యలో చెప్పుకుంటా అంటాను మరి ఒప్పుకో మేమైతే మేము డిమాండ్ చేస్తున్నావు నువ్వు నిజాయితీ పడను అని నువ్వే అంటాను సంవత్సరం కాగానే నేను గెలిచిన తర్వాత మీ మధ్యకు వచ్చి నన్ను నేను నిరూపించుకుంటా అంటున్నావు చలో ఇది ఒక్కటి నిరూపించుకోరా భయ నీ సొసైటీలో ఎంత డబ్బు ఉన్నదని రూపించుకోను చాలు ఏమి ఇస్తావు అన్న చెప్తే ఏమి ఇచ్చుడు ఎక్కడిది చేస్తాం అప్రిషియేట్ చేస్తాం అప్రిషియట్ చేస్తాం తిరిగి మల్లన్న దగ్గర పోతావా చల్ వాడిని ఎప్పటికైనా సమాజంలో పట్టుకునేది నేనే వాని దొంగతనాన్ని డెబ్భై శాతం బయట వేసినా ఇంకా డెబ్భై శాతం ఇంకా ముప్పై శాతాన్ని బయట వేస్తా నువ్వు సీతక్క దగ్గరని డబ్బులు తీసుకున్నావు లేకపోతే ఇంకే ఎమ్మెల్యేల దగ్గర ఎన్ని ఎన్ని డబ్బులు నేను ఇందాక మీరు చెప్పినప్పుడు నేను మధ్యలో ఇంట్రప్ట్ ఆపిన ఎవరు ఆ రిజిస్టర్ పేరు ఏం పేరు సీతక్క దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మల్లనేది డబ్బులేమున్నది ఆమెతో స్నేహంగా ఉంటాడు అవును దంద చేయాలనుకున్నాడు సహకరించింది డబ్బులు వచ్చినాయి సీతక్క అటువంటి చర్యలకు సహకరిస్తా ఎందుకు సహకరించే సీతక్క ఏమన్నా సీతాదేవ్ అనుకుంటానులా సీతక్క ఎక్కడెక్కడ కాంట్రాక్టులు ఉన్నాయి మీకు తెలుసా ఛత్తీస్గఢ్ లా ఛత్తీస్గఢ్ లో ఆమె కాంట్రాక్ట్ చేస్తుంది తెలుసా మీకు నాకు తెలియదు నా దగ్గరికి ఆమె పిఎన్ పంపింది తెలుసా మీకు అశోక్ వచ్చింది నా దగ్గరికి ఓకే ఇంత డబ్బులు ఇస్తాం దయచేసి మా అక్క మీద చెప్పకు తీసుకోనా ఎందుకు తీసుకోవాలి ఖర్చులకు అయితే కదా నేను అయితే నాకు చాలా పెద్ద వ్యక్తుల నుండి కాల్స్ వచ్చినాయి నేను బెండ్ అయ్యటం అయితే అప్పుడే ఆగదండి చాలా పెద్ద వ్యక్తుల నుండి సరే ఇప్పుడు నువ్వు తీర్మాన మళ్ళీ వ్యతిరేకించి బయటకు వచ్చిన తర్వాత ఏం సాధిద్దామని ఇంకా పోరాడుతున్నావు అన్న సాధిద్దామని కాదు క్రాంతి సమాజంలో చాలా మంది డబ్బు సంపాదిస్తారు ప్రయత్నాలు చేస్తారు తెలిసి కొన్ని తప్పులు జరుగుతాయి తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతాయి తప్పులు జరుగుతాయి మనిషి జీవితంలో కానీ నేనే నిజాయితీ పరువుని ఈ లోకం అంతా దొంగలు అని నువ్వు చెప్తున్నావు చూడు అక్కడ కోపం వస్తుంది ఈ లోకంలో తెలంగాణలో ఉన్న అందరికంటే ఏక్ నెంబర్ చూరేవాడు అంటే నేను తీన్మార్ మార్మలిగాడు అంట నేను చూసినా కాబట్టి అంత చిన్న వయసుకి అంత పెద్ద దొంగతనాలు చేసిన వ్యక్తి నా కంటికి ఇప్పటి వరకు అనవల్లే వాడే అందుకు అంటున్నా నేను నువ్వు చేసుకో నువ్వు ఎమ్మెల్యేగా కానీ నేనే నిజాయితీ పరుని వీళ్ళంతా దొంగలు అంటాను చూడు రా నీకు ఇన్ని కోట్లు మూడు ఇన్నోవాలు ఎక్కడి రెండు కోట్ల బిల్డింగ్ ఎక్కడిది నాకు అర్థం కాదు కోట్లు బిల్డింగ్లు అని అంటే కష్టం చేయరు ఇప్పుడు మనం ఇందాక డిస్కషన్ చేసినట్టు అలా భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ లోన్లు పెట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు లోన్ లోన్ పెట్టుకున్నాడు కారు తెచ్చుకున్నాడు అదే అంటున్నా లోన్ ఉన్నదా ఒకసారి తెలుసుకుందాం మొన్న బర్త్డేకి అయితే రెండు కార్లు తీసిండు మీకు కూడా తెలుసు ఒక బుల్లెట్ రెండు కార్లు తీసిండు ఒక దానికి డెబ్బై లక్షలు ఒక దానికి ఇరవై ఐదు లక్షలు ఎంత తీసిండు కు రెండు లక్షలు ఎక్కడి డబ్బులు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పిన ఎందుకు ఇస్తారు గిఫ్ట్లు మరి నీకు ఇస్తలేరు నువ్వు కూడా ఇంటర్వ్యూ చేస్తావు నీకు గిఫ్ట్లు ఎందుకు వస్తలేవు మరి నీకంటే సీనియర్ నేను నా వానికంటే కూడా సీనియర్ మరి నాకెందుకు గిఫ్ట్లు వస్తే వస్తాయో ముందట అవినీతి పరులు ఎప్పుడైతే అక్రమాలకు పాల్పడతాడో వీని ద్వారా వానికి ఏదైనా సాయం అందుతుందో తప్పకుండా అప్పుడు గిఫ్ట్ వస్తాయి అట్లా వచ్చిన గిఫ్ట్ నేను ఒక్కటి అంటున్నా వీనికి వీనికి ధైర్యం ఉన్నది కదా నార్కో టెస్ట్ కు సిద్ధం వీడు నార్కో టెస్ట్ కు సిద్ధం సవాలు విసురుతున్నావు నేను అదే అంటున్నా క్రాంతి నేను ధైర్యంగా అంటున్నా ఓపెన్ గా అంటున్నా నిజాయితీగా అంటున్నా నాకు తీసుకొచ్చి నార్కో టెస్ట్ చేయరు వాడిని కూర్చోబెట్టి నార్కో టెస్ట్ చేయరు చిలుక ప్రవీణ్ దగ్గర ఒక్క లక్ష రూపాయలు కూడా వెళ్ళాయి అది అందరికి అందరికీ తెలుసు నాతో ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు నీ దగ్గర ఎన్ని ఉన్న అక్రమాలు దెబ్బతోటి బయటపడతాయి ఒక దెబ్బకి బయటపడతాయి కొడుకని ఎట్లా సంపాదించండి అన్న ఉన్నాయి 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 బ్లాక్మెయిలింగే అంటే పరిచయమో లేకపోతే అనుభవమో ఆయనతో సావాసం చేసినా కాబట్టి అడుగుతున్నా సరే మెయిల్ అంటే ఒక పద్ధతి ఉంటుంది కదా ఏ విధంగా చేస్తాడు నేను చెప్పినా కదా నీకు ఇప్పుడు ఆయన మన మాల్ మాజీ సర్పంచ్ అవును అవును ఆ టైప్ ఆఫ్ మెయిల్స్ అంటే ఇప్పుడు కాదన్న పొద్దున మార్నింగ్ న్యూస్ లో ఇక నేను ఒక మా ఉదాహరణ ఇంకొకటి చెప్తాను నూట నాలుగు మంది ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి రైట్ అవును నూట నాలుగు మంది సాధ్యమేనా ఎట్ టైం లా అత్యాచారం చేయడం కాదు నూట నాలుగు మంది వాళ్ళతో బాంధాలు ఉంటాను అమ్మాయికి ఇష్టం అయితే ఏదో రకంగా పోతారు కదా అమ్మాయికి ఇష్టం లేకుండా చేసేదాన్నే అత్యాచారం అంటారు కదా నువ్వు పోయి సర్జనర్ బుల్లెట్లు తయారు చేసుకో కాల్చి పడతా ఇవ్వలేడు అనుకున్నావు మళ్ళా ఉన్నాడు అన్నావు కదా ఏం బీకినావు ఏది దాంట్లో ఎవరిని బ్లాక్మెయిల్ చేసినావు ఎక్కడ బెనిఫిట్ పొందినావు ఏది గాలి మాటలు గాలుడు ఓ గాలి మాటలు మాట్లాడుకుంటా ఏది ఒక్క ప్రూఫ్ అన్న ఒక్క ప్రూఫ్ అన్న నువ్వు అవినీతి పట్టుకునేది చూపించగలవా ఏది నూట మూడు మంది అత్యాచారం చేసిన కేసు ఏమైంది ఊషుడికే నీ నీ భాషలో మాట్లాడాలి అవసరానికి ఏం ఆ కేసులో ఓ రెండు రోజులు కుక్కొరినట్టు అయిపోయింది ఏమైంది అంటే ఆయన దానివల్ల ఏం అయిపోయింది వాడు నువ్వు ఒక అమ్మాయి తరపున నిలబడి నూట మంది నూట ఐదు మంది కేసీఆర్ అత్యాచారం ఆ జేషిడ్డను తీన్మార్ మల్లన్న అడుగుతాడు బుల్లెట్లు తయారు చేసుకో అంటే ఎట్లుంటది చూసేటోడు ఫ్రీ సైజ్ అంటాడు ఇట్లా మనకేం కావాలి హీరోయిజం కావాలి మన జనాలకు వాడు ఇట్లా అంటాం హీరోయిజండి హీరోనే హండ్రెడ్ హీరోనే తిరుమల మల్లన్న హండ్రెడ్ పర్సెంట్ వాడు యూట్యూబ్ మేల్ మియామాల్కో వాడు మాల్కో మియా మాల్కో తెలుసు కదా వాడు వాడది ఐటమ్ రాజాగాడు వాడు ఐటమ్ మాటలు మాట్లాడి బయటపడతాడు అంతే హీరో కాదంటు వంద శాతం విలన్ వాడు ఓకే అన్న తిమన్ మల్లన్న ఒకవేళ ఎమ్మెల్యే అయింది అనుకో నువ్వు ఓరుస్తావా ఓర్చుకోని కంగ్రాట్స్ చెప్తాం మనం కంగ్రాట్ చెప్పి అరే దొంగ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నావు ఇక దొంగ కథలు బంద్ పెట్టా అని చెప్తాం తీవ్రమైనటువంటి ఆరోపణలు కావచ్చు లేకపోతే ఛాలెంజ్లు ఉంది క్రాంతి నేను మాట్లాడేది నిజాలు నేను స్వయంగా చూసిన నేను చూసినట్టుగా ఎవడు చూసి ఉండడు వాడిని ఎవడు పసిగట్టి ఉండడు ఎందుకన్నా ఇంత కోపం ఎందుకు మళ్ళా అంటే నీకు వాడు నా మీద అవినీతి వేయని వంద కోట్లు తీసుకున్న రేవంత్ రెడ్డి పట్టుబడ్డాడు పోయింది పీకింది ఏం లేదు లక్షల కోట్లు సంపాదించిన జగన్ మీద ఆరోపణలు ఉన్నాయి పోయింది ఏం లేదు ఏదో పదిహేను వేలు ప్రవీణ్ తీసుకున్నాడు నేను అందుకే పట్టుబడి పట్టు గట్టిగా పట్టుకున్నా అని చెప్తాను పదిహేను వేలు కాదు పదిహేను వేల కోట్లు వేసుకో నేను వనక నా ఇంటికి అప్పుడు ఊసిపోయేది లేదు కానీ నువ్వు ఏ విషయాలను అయితే పట్టుకోవద్దు జర్నలిజంలో ఏ అంశాలను అయితే మనం పట్టుకోవద్దో ఆ అంశాలను పట్టుకొని నువ్వు నన్ను టచ్ చేసినావు దానివల్ల కొంతమంది జీవితాలాగమైన స్త్రీల మీద కామెంట్ చేసినావు స్త్రీలు చే మన మనకు భార్య ఉంటుంది స్నేహితురాలు ఉంటారు అందరు ఉంటారు మన రిలేషన్లో మనకు అందరు ఉంటారు నువ్వు అక్కడ పట్టుకున్న బిడ్డ నీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నేను ఎక్కువ చాలు నీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఓ భార్య ఉన్నది అక్క ఉన్నది అమ్మ ఉన్నది ఎంత నీచుడు అంటే పోర్ను ఫిలిమ్స్ కూడా డైరెక్ట్ చేయడానికి వెనకాడని ఒక దుర్మార్గుడు అందుకు కోపం మానవి నాకు నా మీద ఏయ్ క్రాంతి వేస్తాడు ఐదు లక్షలు ప్రవీణ్ అవినీతి చేసి వేస్తాడు క్రాంతి ఎందుకంటే ఓ రాజకీయ రాజకీయ వేదికల మీదకి పోస్తు పోతున్నాం ఓడు పది లక్షలు అంటాడు ఐదు లక్షలు అంటాడు అవి కనబడాలి కదా నేను నాకు ఐదు లక్షలు ఉన్నాయా లేదా అనేది నేను నడుచుకుంటా పోతున్నా లేదా అనేది కారు ఉన్నదనేది నన్ను కేసీఆర్ ఉన్నాడా లేదా అనేది నా రోజుబారు జీవితంలో తెలుసు నిజంగా మీరు కేసీఆర్ కమ్మడు నేను అదే అంటున్నా క్రాంతి కేసీఆర్ అమ్ముడు కాదు కేసీఆర్ ఒకసారి నాకు ఫోన్ చేసిన ఇప్పుడు పోతా ఈ వేదిక మీద చదువుతాను నాకు అప్పుడు వచ్చింది అవకాశం కానీ పోలే అదే నిటారుగా బహుజనవాదం మీద ఇప్పుడు ఎందుకు పోతా నాకు ఈ మూడు సంవత్సరాల్లో ఎదురైన పరిస్థితులను నేను అవగతం చేసుకున్నాక నేను ఏ సమాజం కోసం అయితే పెద్ద వ్యక్తుల నుండి ఫోన్లు వచ్చినా కనీసం రాంగ్ స్టెప్ వేయకుండా నిటారుగా నిలబడ్డా ఇప్పుడు ఆ సమాజం నుండే అనుకున్నంత ప్రోత్సాహం లేనప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు పోతాను భయం ఏమున్నది నువ్వు నువ్వైతే వానికి తక్కువ బీజేపీ కనవ కప్పుకున్నావు కదా మూడు సంవత్సరాల నుండి మీరందరు జర్నలిస్టులు చాలా మంది బయటోళ్ళు తెలిసి తెలువని మిత్రులు కేసీఆర్ కమ్ముడు అంటారు కదా అమ్ముడు పోతే ప్రవీణ్ ఇట్లు ఉండడు నిన్ను ఇంకా చిచ్చు చిచ్చు పోపిస్తాడు చిచ్చు పోపిస్తాడు నీకు నిద్ర లేకుండా చేస్తాడు అట్లుంటది నేను అడగచ్చు అడగరాదా ఏం కులం ఏం మీ నేను వాళ్ళు లెక్క చెప్పాను నిఖార్సైన కులం ఇది ఫేక్ కులం అనేది ఏది ఉండదు కులమే ఉంటుంది నేను నిఖార్సైన అని చెప్పాను నేను మాదిగా బిడ్డాను స్వచ్ఛమైన మాదిగా బిడ్డాను నువ్వు అన్నావు కదా నిఖార్సైన మున్నూరు కాపుని అని నీకు నీకు సంబంధించి మున్నూరు అంటే అర్థమైందో నీకు ముఖాలలో ఉన్నది మెదడు కానీ దానించేది ఇప్పుడు చెప్తున్నా నువ్వు పెట్టుకునేది మాదిగా బిడ్డతోటి నీ బట్టలు ఇప్పించేదాకా నేను ఇడిచిపెట్టాను ఆల్రెడీ సగం బట్టలు ఇప్పించిన నీ బిడ్డ నీకు చుక్కలు చూపెడతా అన్న రోజులల్లో ఒక మాదిగా బిడ్డగా చెప్తున్నా కొట్టినట్టే నేను చెప్తున్నా ఒక మాదిగా బిడ్డగా చెప్తున్నాడు అదే సేమ్ ఇప్పుడు ఫోర్స్ తోటి మనల్ని కొట్టినప్పుడు అదే ఫోర్స్ తోటి మనకు కొట్టాలని వాడు ధైర్యవంతురాలు లేదని తెలుస్తుంది నా ధైర్యాన్ని చంపేద్దాం అనుకున్నాం కానీ ఇది మాదిగా రక్తం అంత తొందరగా భయ భయపడేది ఓకే పైన టీమర్ మల్లన్న దగ్గరికి మీరు పోయినప్పుడు మీ మధ్యలో డిస్కషన్ చేసినప్పుడు ఎమ్మెల్యేగా నిలబడాలి నేను ఎమ్మెల్యే నువ్వు నువ్వే ఎమ్మెల్యే కానీ డిస్కషన్ జరిగినాయా మీకు జరిగినాయి జరిగినాయి ఉదాంతా పెద్ద కామెడీ అయితే మేము పొలిటికల్ పార్టీ పెట్టాలని చర్చలు జరుగుతున్నప్పుడు ఆడు చెప్పే విషయాలన్నీ కామెడీ కనిపించేది నాకు అన్న మనం పార్టీ పెడతాం కాంగ్రెస్ నుండి మనం నలభై సీట్లు ఆశిస్తాం వీడు అప్పటికే చాలా పెద్ద లీడర్ అయిపోయినట్టు నలభై సీట్లు కాంగ్రెస్ ఇవ్వాలట మాకు పార్టీ పెట్టి పార్టీ డిక్లరేషన్ అయిపోయింది నలభై సీట్లు ఇవ్వాలట కాంగ్రెస్ కి మీరు కాంగ్రెస్ మాకు నలభై సీట్లు ఇస్తాట ఓకే అంటే సిపిఎం సిపిఐ లాంటి వాళ్ళకి ఒక్కటి అంటేనే ఎత్తలేరు అంత నేషనల్ పార్టీ వీనికి నలభై సీట్లు ఇస్తారట నేను సందర్భంలో బయటికి పోవడానికి కారు అవసరం పడ్డది నాకు ఏ నువ్వు నడుచుకుంటా పోతావా కార్ వేసుకొని పో నువ్వు ఎవరనుకుంటాను ఇది అన్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లలు రాజకీయ అవగాహన లేనోళ్ళు ప్రవీణ్ అన్న ఎమ్మెల్యే మల్లన్న ఎమ్మెల్యే నెక్స్ట్ మేమే పేరు తెచ్చుకోవాలి అన్న దగ్గర పేరు తెచ్చుకోవాలి భజన కొట్టాలి నేను కార్ వేసుకొని పోయొచ్చు ఏమైందా పని అన్న నీ అమ్మవాడు ఆ పని ఈ ఇస్తలేడు వాడు వాడు ఏదో ఉద్యోగస్తులు కావాలంటాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావాలంటాడు షూరిటీ కింద అని నేరేం చెయ్యిందో చెప్పలే రా మళ్ళీ రేంజ్ నవ్వుతావేందన్న నీరేంజ్ందో చెప్పాలి ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం మనం ఓకే మనం ఉద్యోగ వాళ్ళం ఉద్యోగులు మనం ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం ఎందు అనుకుంటానో ఎక్కడ కూర్చుంటావు అసెంబ్లీలో ఫస్ట్ రోలర్ రెండో రెండు కూర్చుంటావు మనము పది పన్నెండు సంవత్సరాలు జర్నలిజంలో ఉన్న వాళ్ళని వాడి మాటల కనీసం నవ్వుకోమా అంటే వీడు ముఖ్యమంత్రి అన్నట్టు మనం ఆర్థిక మంత్రి లేకపోతే హోం మంత్రి మనం అన్నట్టు ఇంకేమంటాడు నీకు ఏ మంత్రి అంటే ఇష్టమో నాకు తెలియదా ఏ మంత్రి పదవి అంటే ఇష్టమో నీకు తెలి నాకు తెలియదా అంటే నీకు నువ్వే డిసైడ్ అన్నావా అని చెప్పు మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని భావాలు పంచుకుంటాం కదా ఈ ఈ శాఖ గట్టిగా ఉంటే అవినీతి జరగదు ఈ శాఖ గట్టిగా ఉంటే డెవలప్ అవుతుంది అని మనం మాట్లాడుతున్నాడు నీకు ఏదో ఇష్టమో నాకు తెలియదా హోంశాఖ విద్యాశాఖ వైద్యశాఖ ఏం కావాలో కోరుకో వీడు రాజు అయ్యా ఇది ఇచ్చేయంటే వాడు ఇచ్చేస్తారు ఇట్లా అది పట్టుకొని మనం చక్కగా సెక్రటరియట్ పోయి నాకు మంత్రి పదవి అలర్ట్ అయింది నాకు అది ఇచ్చేయరు అని అడగాలి అంత దూరం వెళ్ళిపోయింది మన ఆలోచన నిజంగా మళ్ళా ముఖ్యమంత్రి కాడవా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతారు అవసరమైతే ఐక్యరాజ్య సమితికి కార్యదర్శి కూడా అవుతాడు నిజం మనం నవ్వాల్సిన అవసరం లేదు వాడు ఉన్న స్థితి ఏంది నిజాన్ని జ్ఞానం ఏంది వాడు ఏ అంశాల మీద మాట్లాడగలడా కాపీ పేస్ట్ గాడిది వాడు వాడు మాట్లాడిన ఇప్పటి వరకు కూడా మాట్లాడిన కాపీ పేస్టే అంత అనర్గలంగా మాట్లాడతారు ఎక్కడ నేను నేను ఒక్క విషయంలో అప్రిషియేట్ చేస్తా వార్తలు చదవడంలో వార్తలని జనాలకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడంలో వాడు టాలెంటెడ్ అక్కడ అబద్ధాలు చెప్తాడా నిజాలు చెప్తాడా పక్కన పెడదాం కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ జనాలను అట్రాక్ట్ చేయడంలో వాడు టాలెంటెడ్ అందుకే నేను అన్నా వాడు యూట్యూబ్ మియామాల్ కో అని అన్నా అందుకే మేల్ యూట్యూబ్ మియామాల్కోవా మనము సెల్ తీసి ఇట్లా చూస్తా ఉంటాం ఒక స్పైసీ వీడియో వస్తుంది స్ట్రక్ అవుతాం యూట్యూబ్ వాని యూట్యూబ్ చూసే కూడా అట్లా స్ట్రక్ అయి చూస్తాను ఆ మైకం పోతుంది ఇప్పుడు ఏంటంటే అరవై రూపాయలు పెట్టి పాలు తీసుకొచ్చుకొని తాగి అందులో ఉన్న పౌష్టికాహారం వల్ల ఆరోగ్యంగా అయ్యే పని ఎవరు చేయ రెండు రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి మందు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికే ఎవడని ఇష్టపడతాడు అలాగే జ్ఞానం జ్ఞానం పెంపొందించుకోవడానికి అంబేద్కర్ గారి బుక్కులో పూలే గారి బుక్కులో విశార్దన్ మహారాజ్ గారి లాంటి స్పీచ్లో చూసే పని ఎవరు చేయడు ఇత చిల్లర మాటలు మాట్లాడాలి ఓ ఎమ్మెల్యేను దురుసుగా మాట్లాడాలి ఓ మంత్రిని తిట్టాలి లేకపోతే ఎవరికొకరు బ్లాక్మెయిల్ చేస్తే వాడు ముఖ్యమంత్రినే అన్నారు యూట్యూబ్ అంతా యూట్యూబ్ బ్యాచ్ యూట్యూబ్ బ్యాచ్ జ్ఞానం స్ట్రక్ అయింది వాళ్ళది అక్కడ ఆ పోర్న వీడియోలు చూసేటోళ్ళు ఎట్లయితే స్ట్రక్ అవుతారో యూట్యూబ్ విషయంలో వాని మార్నింగ్ న్యూస్కి అట్లా స్ట్రక్ అయిపోయింది అది త్వరలో అది త్వరలో అది ఆ మైకం నుండి బయటపడతారు అది మైకం అది ఆ మైకం నుండి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా బయటపడతారు నేను ఫస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా మీద ఎంత దాడి జరుగుతుందో నాకు తెలుసు నేను అప్పుడే అనుకున్నా ఒక్క రెండు సంవత్సరాలు పడుతుంది నా మీద ఉన్న ఈ నెగిటివ్ అభిప్రాయం పోవడానికి నాతోటి స్నేహం చేసే కొద్దీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు తెలుస్తుంది అనుకున్నా ఇప్పుడు ఇప్పుడు ఆ ఆ అనుకూలత స్టార్ట్ అయింది త్రీమాన్ మల్లన్నకు అంటే బీసీ వర్గాలు కానీ లేకపోతే దళిత బిడ్డలు అంటే కొంచెం ప్రేమ ఉండదు అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు కదా ఉండదు ఎవరి మీద ఉండదు అదే మాట్లాడుతున్నావు కదా నేను ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు కూడా తోటి జర్నలిస్ట్గా పనిచేసినావు మల్లన్న తోటి అదే కి నీస్ ఆఫీస్లో జర్నలిస్ట్ చేయలేదు సరే ఏదో రకంగా పని పనిచేసిన ట్రావెల్ అయిను ట్రావెల్ అయిను బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత జైలు పోయిన క్రమంలో జైల్లో ఉన్నప్పుడు సుదర్శన్ గౌడ్ మెన్షన్ చేస్తున్నా సుదర్శన్ గౌడ్ అనే మిత్రుడు తోటి జర్నలిస్ట్ మల్లన్న పక్కన కోయాంకర్ వార్తలు చదువుతున్నాడు స్టిల్ ఇప్పుడు కూడా చదువుతున్నాడు మొన్న జైలు కూడా పోయి మల్లన్న అవును ఆయన సుదర్శన్ గౌడ్ బీసీ బిడ్డ అవును ఒక బీసీ బిడ్డకు నిజంగా మల్లన్న అటువంటి సూప్ చూస్తాడు మల్లన్న వ్యతిరేకము నిమ్న వర్గాల అంటే ఒక బీసీ బిడ్డ నా పక్కన ఎన్ని రోజులు ఎట్లా పనిచేస్తాడు ఇదే నువ్వు నేను ఇప్పుడు అన్నా కదా ఇదే నార్కో టెస్ట్ అదే సుదర్శన్ గౌడ్ మీదే చేయాలి ఆయన లోపల బాధ్యత ఉన్నదో కక్కుతాడు ఒకటి ఆయనకి ఎంత జీతం ఇస్తాడో కక్కుతాడు ఒకటి అక్కడ అక్కడ వేణు ఎంతమందికి ఎంత మందికి ఆయనే వెలిపొమ్మ అని పురమా ఇస్తాడో ఒకటి అవన్నీ తెలుస్తాయి సుదర్శన్ గౌడ్ని అక్కడికి తీసుకురావడానికి కారణమేందనుకుంటాము మీరు అందుకో చిల్క ప్రవీణ్కి చెక్కు పెట్టడానికి తీసుకొచ్చింది ఇక మనం సాగ నమ్ముతాం మనకు గొంతు ఉండాలి మళ్ళీ అక్కడ రోజు మనం ఒక్కలమే వరలేం కదా అది ఎక్కడ బీజం పడ్డది భువనగిరి సభల మనోడు యాంకరింగ్ చేస్తాడు నాకు తెలియదు సుదర్శన్ గౌడ్ అప్పుడు నిజానికి యాంకరింగ్ చేస్తాడు స్టేజ్ ఎక్కగానే నేను నన్ను కిందికి వెళ్ళిపోవని చెప్తాయి నేను సుదర్శన్ గౌడ్ క్లియర్ చేయరు అంత అని చెప్తా అన్న నన్ను ఇక్కడ మల్లిగాడు ఉండు మన్నాడు అన్న అంటాడు లేదు లేదు ఎవడు అని చెప్పండి ఇక్కడ నాతోటి అన్నీ అంట మన కోటి చెప్తాడు అవల కోటి చెప్తాడు అది అయిపోయినాక నాలుగు రోజులకు ఢిల్లీ పోతున్నా అన్నాడు ఈ మనిషి ఓకే ఒక్కడు కాదు ఇద్దరం ఢిల్లీ పోదాము పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని వద్దాము అంటాడు నేను రెడీ అయి ఉంటా పదకొండున్నరకు లైట్ నైట్ ఫ్లైట్ ఉన్నది అంటాడు పన్నెండు గంటలకు ఫోన్ చేసి అన్న నువ్వు వి సిక్స్ ఛానల్ చూస్తున్నావు అన్న అంటాడు చూడలేదు అన్న ఒకసారి చూడన్న అంటాడు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవడానికి వెళ్తున్న తీన్మార్ మళ్ళీ అన్నా అని కింద స్క్రోలింగ్ వస్తా అంటే అవును వస్తుంది ఏంది అన్న అన్న ఇప్పుడు మనం పోతే బదనం అవుతాం మనం ఇది క్యాన్సల్ చేసుకుందాం అంటాడు నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అక్కడికి ఫోన్ చేసినాం మన మిత్రులు ఉన్నారు ఏంది నా స్క్రోలింగ్ ఎందుకు పెట్టాను మీరు అని ఆయన పెట్టుకున్నాడు అన్న ఇంతకుముందు ఫోన్ చేసి అన్నాడు ఇక చూడు రివన్న తమాషా ఆయన పెట్టుకున్నాడు ఏంది అన్న ఆయనే పెట్టుకున్నాడు అన్న ఇట్లా ఢిల్లీకి పోతున్నామని బీజేపీ పెద్దాలను కలుస్తున్నామని ఒక స్క్రోలింగ్ పెట్టండి అని చెప్పిండు అన్న అందుకే పెట్టినామన్నా ఈ ఇంత బ్రోకర్ కథింది ఎందుకు పెట్టించుకున్నాడు అట్లా చర్చ జరగాలి సమాజంలో చర్చ జరగాలి పెద్ద పెద్దలతో లింకులు ఉన్నాయని జరగాలి తీమాన్ మల్లన్న అనే వ్యక్తి బయటకు వచ్చి అంటే పాలు కావడానికి మూల కారణం అయిందంటే ఒక కేసు ఉన్నది ఆ కేసు లక్ష్మీకాంత శర్మ లక్ష్మీకాంత శర్మ కేసులో తీర్మాన్ మల్లన్నకు నిజంగా సంబంధం ఉందా తీర్మాన్ మల్లన్న తప్పు బ్లాక్ మెయిల్ చేయాలని చూసిండు తప్పు అంటే బ్లాక్మెయిల్ చేయాలి నేను ఒక్క నిమిషం మాట్లాడతా ఒక ఫోన్ రికార్డు బయటకు వచ్చింది నేను మాట్లాడే విధానం చెప్తున్నాను నువ్వు తీన్మార్ మల్లనను కొంటవా తీన్మారు కొనే కొనేంత దమ్మున్నదా అన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆయన అమ్ముడు పోవాల్సిన నేను అదే చెప్పబోతున్నా అయిపోయిందా క్వశ్చన్ అసలు రికార్డింగ్ ఎవ్వరుదు అది లక్ష్మీకాంత్ శర్మ వాయిస్ అది పక్కన పిఏనో సంథింగ్ ఎవరు పీఏని క్రాంతి చేయవచ్చు చిలక ప్రవీణ్ చేయచ్చు పక్కకున్న కెమెరామెన్ చేయవచ్చు ఎలా అని చేయవచ్చు ఇప్పుడు క్రాంతి నాకు ఫోన్ చేస్తాడు క్రాంతి నువ్వు నాతో ఇట్లా మాట్లాడాలి నేను చిలుక ప్రవీణ్కి ఐదు కోట్లు ఇచ్చి కొంటావా క్రాంతి అంట ఏమున్నది ఫేక్ అంటావు ఫేక్ కదా మరి నేను తెల్లారడిగిన రికార్డింగ్ ఈ మనం కూడా అవన్నీ మళ్ళీ పెడదాం చర్చకు అని చెప్పిన వద్దు వద్దు ఇది అంత ఫార్వర్డ్ కావద్దు ఇది మన దగ్గరే ఉండాలి అన్నాడు అని ఏం చేసిండు అన్న రేపంచాలు వరుస ఎపిసోడ్లు వేయాలి బాధితుల కోసం ఒక మన నెంబర్ పెట్టు అది నీ నెంబర్ పెట్టు అన్నాడు వచ్చిన రికార్డింగ్ వచ్చినట్టు మనం దీంట్లో వేయాలి అన్నాడు ఆలోచించుకునే లోపు ప్రణాళిక ఏర్పడిపోయింది బాధితులు ఉన్నది అనేది వెయ్యి శాతం నిజం వేయిల మంది ఉన్నారు లక్ష్మీకాంత శర్మ బాధితులు వేల సంఖ్యలు ఉన్నారు ఓకే ఏది మరి బాధితులను తీసుకొని పోలీస్ స్టేషన్కి ఎందుకు పోలే వందల రికార్డింగ్ నా దగ్గరనే ఉండేది అంటే నిజంగా ఫోన్లు కూడా అరే న్యూజిలాండ్ లా ఒక ఆమె ఆన్లైన్ పూజలు చేస్తానంటే పది లక్షలు వేసింది పది లక్షల రూపాయలు వేసింది నా లైవ్ చూసినాక అన్నం తినడం బంద్ చేసింది అట వాళ్ళ భర్త ఫోన్ చేసి సార్ మా భార్య ఏందో మీ ఫోటో చూపెడుతుంది మీ లైవ్ చూపెడుతుంది ఏం మాట్లాడతలేదు అంటే ఏందో ఒకసారి ఇవ్వండి అంటే నేను మోసపోయి పది లక్షల రూపాయలు వేసిన ఆన్లైన్ పూజలు అంటే ఇంకోటి చెప్తే ఆశ్చర్యపోతాడు లక్ష్మీకాంత శర్మ అనేటోడు అత్యంత ఫ్రాడ్ ఒక ఎంఆర్ఓ భార్య వీడు శ్రీకృష్ణ అవతారం అని డైలీ నగ్న పూజలు చేసింది ఆన్లైన్లో మరి ఇంతమంది బాధితులు ఉన్నారు ఒక్కరిని పోలీస్ స్టేషన్ తీసుకపోయి బాధితులతోటి కేసు పెట్టించినవా నేను ఫోర్స్ చేసి ఒక పది మందితో పెట్టిద్దాం మనకు మంచి మైలేజ్ వస్తుంది మనం బాధితులను కూడా చూపించినట్టు ఉంటుంది అంటే అవకాశం ఇచ్చినావా ఏం చేద్దాం అనుకున్నావు చక్కగా అంబర్పేట శంకర్ అన్నకు ఫోన్ చేసినావు లక్ష్మీకాంత్ శర్మ ఆయన ఆయనకు అని తెలుసుకున్నావు ఆయన భక్తుడు అని తెలుసుకున్నావు చక్కా వాళ్ళ ఇంట్లోకి పోయినాం అర్ధరాత్రి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు నెక్స్ట్ పాకాయత్కు బెయిన్లు ఐదు కోట్ల డీల్ మాట్లాడుకున్నారు ఆయన ముప్పై లక్షలు ఇస్తాను అన్నాడు ఈ ముప్పై లక్షలు వద్దు ఐదు కోట్లు ఇస్తేనే ఇచ్చుడు లేకపోతే అనేకమైన వీడియోలు ఉన్నాయి అనేకమైన రికార్డింగ్లు ఉన్నాయి రోజు వేసి టార్చర్ చేస్తా అన్నాడు పది పది రికార్డింగ్లు వేసినా నాలుగు లైవ్లు పెట్టాను నేనే మానసికంగా ఆయన దెబ్బతిన్నాడు పదే పదే టార్చర్ చేసే వరకు వేధింపులకు గురి ఆయన కేసు పెట్టే దీంట్లో బ్లాక్ మెయిలింగ్ కాకపోతే ఉన్నది క్రాంతి నువ్వే అన్నావు కదా బాధితులు ఉన్నారన్నప్పుడు మన స్టూడియోకి బాధితులు వస్తే ఒక లైవ్ చేసి వెంటనే వాళ్ళని పోలీస్ స్టేషన్కి పంపాలా లేదా అవును మరి ఎందుకు చేయలే ఇది అంతా జరిగి ఐదు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ముట్టలేదు కోటి ముప్పై లక్షలు తెగింది కోటి కోట్లు ముట్టింది రెండు కోట్లు ముట్టి ఇంకా మూడు కోట్ల కోసం అదే పనిగా ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసింది లక్ష్మీకాంత శర్మ వచ్చి ఆఖరికి ఎవరైతే లక్ష్మీకాంత శర్మ శిష్యుడిగా కొనసాగుతుందో మన అంబర్పేట శంకర్ అన్న ఆల్మోస్ట్ ఆయన కాళ్ళ మీద పడ్డాడు అటు ఆయనే చెప్పింది కదా తొలి వెలుగులా నాకు కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకొని నన్ను రక్షించండి ఈ దుర్మార్గునుండి అంటే సెటిల్మెంట్ చేసిన అన్నాడు దీంట్లో అబద్ధం ఏమున్నది ఏం చేస్తాడంటే ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య ఎవరితోటి తెగుతుందో తెలుసుకొని ఆ వ్యక్తితోటి ముందు ఇంటర్వ్యూ పెడతాడు ఒక రోజు ఇంటర్వ్యూ పెడతాడు పెట్టి ఆ ఆ వ్యక్తిని అమాంతం లేపుతాడు నీతి నిజాయితీ పరుడు అని తర్వాత ఆ వ్యక్తి నుండి ఏ వ్యక్తి మెడల్ కొయ్యాలో ఆ వ్యక్తి మెడల్ వస్తాడు భూమయ్య ఇప్పుడు ఉన్నాడు కదా ఆయనే మిట్ట మధ్యాహ్నము పది లక్షల రూపాయలతోటి పట్టుబడ్డాడు నడి రోడ్ల ఆయన నిజాయితీ పరుడు సింగమాట పదిహేను వేల రూపాయలు చిలక ప్రవీణ్ అకౌంట్ లో లేదు చందు అకౌంట్ లో సిల్కా ప్రవీణ్ అవినీతి పరుడు పది లక్షలు ఎక్కడ పదిహేను వేలు ఎక్కడ అది నా అకౌంట్లో బాగా లేదు అక్కడ పది లక్షల డబ్బుతోటి ఆ వ్యక్తి పట్టుబడ్డాడు ఆడు నిజాయితీ పరుడు నేను అవినీతి పరుడు నా ఇది కనీసం ఆయన యూట్యూబ్ చూసేటోళ్ళు కనీసం దీన్ని పోల్చుకోరా పోల్చుకోకుండా శిల్కా ప్రవీణ్ దొంగ పోల్చుకోవాలి కదా మనకు మెదడు ఎందుకున్నది ప్రతి సమస్యను మనం విశ్లేషణ చేసుకోవాలి ఎట్లా జరిగి ఉంటుంది ఇది అనేది అది చేసుకోకుండా వాళ్ళు నేర్చుకున్నారు బా సేమ్ లాగానే నేర్చుకున్నారంత ఆ యూట్యూబ్ స్ట్రక్ నేను చెప్పినా కదా మియా మియా మాల్కోవా వీడియోలు చూసి స్ట్రక్ అయినట్టు మైండ్లు మల్లిగని దగ్గర వీళ్ళ మైండ్లు బందీ అయిపోయినాయి వీళ్ళు ఇతరులను చెంచాలంటాను కదా వీళ్ళు అసలైన చెంచాలు చెంచా అంటే ఏంటిది ఏం మాట్లాడినా నువ్వు వేస్తా అనాలి అప్పుడు చెంచా నువ్వు మాట్లాడిన దా నేను మాట్లాడిన దాన్ని ఇది కాదు అని నువ్వు ప్రశ్నించిన రోజు నీకు సొంత ఆలోచన ఉన్నట్టు మరి ఎవరు చెంచాలి ఇక్కడ యూట్యూబ్ లో నెగిటివ్ కామెంట్స్ కొట్టే మీరే కదా చెంచాలి మేమైతే కేసీఆర్ భజన చేస్తలేము మల్లన్న అనే వ్యక్తి ఆర్డినరీ పర్సన్ అని అనుకుంటే అంత ఫాలోయింగ్ ఎట్లా క్రియేట్ అవుతుంది జబర్దస్త్ వార్ జబర్దస్త్ షోని ఎందుకు చూస్తారు అందరు అలా కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అవును ఇక్కడ ఈ వార్తల ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది వాళ్ళ ఎంటర్టైన్మెంట్ జోకులు చేస్తా ఇప్పుడు నువ్వు ఒకరిని కొట్టలేవు నీ తరపున నేను కొట్టిన నువ్వేం చేస్తావు నేను అప్రిషియేట్ చేస్తావు అంతే కదా కేసీఆర్ను ను వీళ్ళు తిట్టలేకపోతాను ఆయన తిడతాను సంతోషమే కదా అంటు అదే జరుగుతుంది నువ్వు ఎట్లా తిట్టాలనుకుంటావో వాడు అట్లా తిడతాడు నీ 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 నోటి నుండి నువ్వు ఏ బూతులు జారాలనుకుంటున్నావు వాడు ఆ బూతులు జారుతాడు నీకు సంతోషం అనిపిస్తాను అంతే తప్పించి పరిపాలన విభాగం మీద కానీ రాష్ట్ర పరిస్థితుల మీద కానీ ఏ అవగాహన లేదు మీకు ఓకే రాష్ట్రం విభని చేతులకైనా పోనీ సంబంధం లేదు కేసీఆర్ తిడితే చాలు అనుకునేటోళ్ళు కొందరు ఉన్నారు ఆ కొందరిని వీడు అట్రాక్ట్ చేశారు రైట్ అన్న ఇంకో విషయం ఏంటంటే మొన్న వచ్చినటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే తీన్మాన్ మల్లన్న అనే వ్యక్తికి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులతో సంబంధాలు ఉన్నాయని అన్నారు వాస్తవం ఉండొచ్చు సంబంధాలు ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి సంబంధాలు నాకు కూడా బీఆర్ఎస్ నాయకులలో ఒక పది పదిహేను మంది మాట్లాడతారు అన్న నమస్తే అన్న అంటే చిల్క ప్రవీణ్ నమస్తే అని గుర్తుపట్టేది ఉన్నది అంత మాత్రాన చిలుక ప్రవీణ్ తోటి వాళ్ళ వాళ్ళతో ఏమైనా లావాదేవీలు ఉంటాయా లేకపోతే చిలుక ప్రవీణ్ ను నమ్మి వాళ్ళే బయటకు వస్తారా నాకు ఇద్దరు ముగ్గురు మంత్రులు చాలా క్లోజ్ ఉన్నారు అంటారనమాట జైలుకి వెళ్ళి వచ్చినా ఇవాళ అంతకుముందు ఈటల రాయందర్ గారు ఫోన్లో మాట్లాడేది నీతోటి అలా అందరూ తెలిసిన ముచ్చటే ఇప్పుడు నీ సామాజిక వర్గం ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళతోటి మాట్లాడుతూ అయితే ఏంటి ఉంటే పరిచయాలు ఉంటే ఏంటి అటకాంత్రి అంటే జనాన్ని పెట్టడానికి వాళ్ళ మైండ్ డైవర్షన్ చేయడానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్నాయి పరిచయాలు అని చెప్పడానికి హరీష్ రావు గారు కాలు పట్టుకున్నది నిజం కదా ఎవరు మల్లిగాడు తినడం వల్లన హరిశ్లావు కాల్పడ అన్నది రెండు వేల పద్నాలుగులో నాకు టికెట్ కావాలని పట్టుకున్న నిజం కదా నిజమా ఇది నిజం కాదా అంటాను నాకు తెలియదు నిజమా అంటున్నాను నిజం వాళ్ళ బిడ్డల మీద వట్టేసి చెప్పను నేను పోలేదు ఆయన ఆశీర్వాదం తీసుకోలేదు వంగి అనమా కేసీఆర్ కూడా కలిసిండు అని బోందా అనేది ఇది అబద్ధం అప్పుడు కేసీఆర్ ఉన్న బిజీలా నువ్వు కూడా జర్నలిస్ట్వే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ఉన్న బిజీలా అతి పెద్దోళ్ళు కూడా కలవలేని స్థితి ఈ నాట ఫిలిషాట బొక్కల షార్ పోసాట ముక్కల షార్ పోసాట పాయా పోసిండట పాయా పోతే ఆట ఈ ఇప్పుడు మన మహమదాలి గారు ఉన్నారు చూడు మహమ్మదాలి గారు పాయా పట్టించిన వీనికి మరి నేను రేవంత్ రెడ్డి లేకపోతే బండి సంజయ్ ఓ విశారదన్ మహారాజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఆ రేంజ్లో చెప్పుకుంటాను నువ్వు నాకు పాయా అందియలే ఇద్దరం కలిసి కలుపుకొని తింటా అంటే నువ్వు సిగరెట్ అంచేయాలే మమ్మదాలి మర్చిపోయినావా అంటే పెద్దో నీ ఈ అదే రోజు నీ నీ ఇంటర్వ్యూలో ఏమన్నాడు ఈ ఎక్కడి నీకు వాచ్ ఫోన్ ఎక్కడ అంటే నా వాచ్ ఇది నా ఆఫీస్ ఇచ్చింది క్యూనిస్ కి డైరెక్టర్ ఉంటాడు చైర్మన్ ఉంటాడు వన్ ఆఫ్ ద ఎంప్లాయీని నేను అన్నాడు నిన్నగాక మొన్ననే ఒక వీడియో చూడు నీకు పంపిస్తా ఉంటే నేను ఇప్పుడే పంపిస్తా వినిపిస్తా కూడా చూపెడతా కూడా

కేసీఆర్ నీకు నమస్తే తెలంగాణ పేపర్ ఉన్నది నాకు క్షణార్థి తెలంగాణ పేపర్ ఉన్నది కేసీఆర్ నీకు బిఆర్ఎస్ పార్టీ ఉన్నది నాకు తెలంగాణ నిర్మాణ పార్టీ ఉన్నది అన్నాడు కదా మరి నీ నీ అని ఎట్లా అనవు నీ కాదు కదా నువ్వు ఎంప్లాయీ కదా సిగ్నేచర్ స్టూడియో నీది అక్రాంతి కాదు ఎంప్లాయీ కదా ఇది నాది అని మరి నువకుఫీ మాటలేంది ఎట్లా అంటే నువ్వు ఎంప్లాయీ అని నువ్వే అంటావు ఇది నాది అని నువ్వే అంటావు అసలు తెలంగాణ నిర్మాణ పార్టీ ఫుల్ ఫామ్ తెలుసా మీకు తెలంగాణ నిర్మాణ పార్టీ మళ్ళీ టిఎన్పి అంటే తెలుసా తెలంగాణ నిర్మాణం పార్టీ అని పెట్టింది దాంట్లో ఇంకా ఫుల్ ఫార్మ్ ఏమైనా నవీన్ పటేల్ పార్టీ మరి అర్థమైతే లేదా టిఎన్పి ఏంటిది మీరు మీరే చెప్పండి అదే తీమారేమో తీమార్ మల్లన కలిసి తీమార్ పట్టుకొని నవీన్ థీమ్మార్ అయిన కలిసింది కదా అచ్చి వచ్చింది కదా థీమ్ మార్ ప్రోగ్రామ్ నాకు అచ్చి వచ్చింది థీమ్ ముందర పెట్టుకున్నాడు ఆయన నిన్న అన్నాడు కదా నిన్ననే ఏ మేడచెల్ల నిన్న ఓడి ఓడిపియపో నేను ఓడకొట్టకపోతే మల్లారెడ్డి నా పేరు చింతప్ప నవీన్ కదా ఈ కాంచెలకి చింతపన్న నవీన్ అని పిలిపించుకుంటా అన్నాడు పేరు మార్చుకుంటా అన్నాడు అన్నాడు మీరు కూడా ఇనే ఉంటే తీన్మార్ నవీన్ పటేల్ పార్టీ ఇప్పటికైనా నమ్మూరి అన్ని వాడు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కథలు తీన్మార్ మళ్ళీ నా వ్యక్తి చాలా మందికి సహాయం చేశారు అని చెప్పేసి లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది అంటున్నారు ఫాలోవర్స్ అంటున్నారు లేకపోతే టీమ్ మెంబర్లు కొంతమంది అంటున్నారు మరి అన్ని రోజులు నీకేం సహాయం చేయలేదంటవా నాకా ఇప్పుడు చెప్తా ఇప్పుడు నువ్వు ఎంత బాధపడతావు చూడు ఈయన సాయం చేసిండనేది పది మందికో పదిహేను మందికో సాయం చేసిండు మనం కాదంటలేము అది నీ జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టింది కాదు వందల కోట్లు నీ సంస్థలో పడితే వెళ్ళి పది పరక ఇస్తున్నావు ఓకే అదైనా ఓకే దాన్ని కూడా అప్రిషియేట్ చేద్దాం నా విషయానికి వస్తా విను నేను కరోనా కాలంలో మా బాబా వరంగల్లా చావు బతుకుల మధ్య ఉన్నాడు ఒక వారి ఇంజెక్షన్ ఇస్తే మా బాబా బతుకుతాడు మా పెద్ద బావ ఈ వ్యక్తి దగ్గర నాలుగు వారి ఇంజెక్షన్స్ ఉన్నాయి ఇంట్లో నేను బయట ఈ నన్ను అడగకుండా నాకు తెలుసు వీడు ఇవ్వడానికి తెలుసు నేను బయట ప్రయత్నం చేసినా నాకు దొరకలే అన్న ఇది పరిస్థితి ఒక రెమిడిసివర్ ఇంజక్షన్ కావాలంటే ఏ ఏమైందే పెద్ద బాబు ఇట చావు బతుకుల మధ్య ఉన్నాడు ఒక ఇంజక్షన్ ఇస్తే కొంత ప్రాణాపాయ స్థితిని పడతాడని చెప్పిన రేపు పొద్దున వచ్చి రెండు తీసుకొని వెళ్ళమాను అంటే మా తమ్ముని నువ్వు ఆరున్నర వరకు ఇక్కడ హైదరాబాద్లో ఉండాలి వరంగల్ నుండి ఇక్కడ రెమిడిసివర్ ఇంజక్షన్స్ మనం దగ్గర ఉన్నాయి పట్టుకొని పోవాలంటే మా తమ్ముడు ఆరున్నరకే దిగండి ఇక్కడ పొద్దున మేము మాట్లాడుకునేది నిన్న నైట్ పొద్దున ఆరున్నరకు వచ్చినోన్ని ఎనిమిదిన్నరకు ఆ వార్త అయిపోగానే రెమ్డెసివర్ ఇంజెక్షన్స్ ఏమన్నంటే ఒక గంట కానీ బయటికి పోయాండి బయటికి పోయి పదకొండు గంటలకు వచ్చాడు నా ఏందన్న ఫోన్ లిఫ్ట్ చేయవు అక్కడ చావు బతుకుల మధ్య అంటే అరే నిన్న వాడు ఉప్పి ఉపేందర్ అని ఉపేందర్ గౌడ్ అని ఉంటాడు ఆడు ఉప్పిగాడు అమ్ముకున్నాడు అట అన్న అని నాలుగు బూతులు తిట్టాడు అట్లా ఎట్లా అమ్ముకుంటారు ఉన్నాయి నీ ఇంట్లో ఉన్నాయి నువ్వు ఇవ్వకుండా ఎట్లా వచ్చి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని పోతాడు అది అక్కడ చావు బతుకుల మధ్య ఉన్నాడు గివ్ అండ్ రామాలన్న నేను నా ముందట అంబర్పేట శంకరన్న ఫోన్ చేస్తారు శంకరన్న శంకరన్న ఫోన్ చేయలేదు శంకరన్న అన్నట్టు మా ఇవలతోడే మాట్లాడతారు కానీ శంకరన్న ఒక రెమ్డెసివర్ ఇంజక్షన్ కావాలని చిలుక ప్రయాణం నాకు అత్యంత అర్జెంటు అని చెప్పింది అట్లా అట్లా గడిపి నాలుగు అయింది టైం అక్కడ మనిషి ప్రాణాప్యా స్థితిలో ఉంది సాయంత్రం నాలుగు అయింది సాయంత్రం నాలుగు అయింది వదిన దగ్గర ఉంటాయి కదా వదినకు ఫోన్ చేయలేదా అన్నాడు మళ్ళా పొద్దున చేసిన నేను రెమ్డెసివీర్ ఇంజక్షన్స్ ఎక్కడ అయ్యా వాడు నిన్ననే అన్నేసిన వాడు లక్ష యాభై వేలకు నాలుగు అమ్మేసేసేడు నాకు ఇక రగిలిపోతున్నా అన్న నువ్వే తీసి ఉపేందర్కి ఇచ్చి అమ్మకొచ్చిన ఇదేం పద్ధతి అంటే ఎవరు చెప్పిళ్ళు తెలిసింది అన్న ఎవరైతేంది లొల్లేందుకు తెలిసింది నీకు ఆగు ఆగు అని నాలుగు నాలుగు చేసిండు ఇక నేను చదువుకొని అర్జెంటుగా వరంగల్ పోరాను అని మా తమ్ముడిని వరంగల్ పంపించిన వరంగల్ పంపించి ఏదో ఇక అరవై వేలు డెబ్బై వేలు పెట్టి అప్పుడు రిసీ రెమెడీస్ కానీ ఇంజక్షన్ కూడా ప్రాణాలతోటి చెలగాటం ఆడే వీనికి మన మానవత్వం ఉన్నదా ఇంకో సంఘటన చెప్తా మా చిన్నక్క పెద్ద బిడ్డ టెన్త్ క్లాస్ అప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఈ ముక్కుల మాంసం పెరిగింది శ్వాస వస్తలేదు ఈ పరిస్థితుల్లో రెండు మూడు నెలల్లో ఆపరేషన్ చేయాలి ఇవి గవర్నమెంట్ ఆసుపత్రులలో లేదు మన తెలంగాణలో ఈ ఇది పెరిగితే చేసేది లేదు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ఒక మూడు లక్షలు ఖర్చు వస్తాయి విధిలేని పరిస్థితులలో నేను డబ్బులు అడగలే మార్నింగ్ న్యూస్లో చెప్పండి డబ్బులు వేస్తారు కొంచెం గట్టెక్కుతాం బావ కూడా లేడు చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళు అని చెప్పిన నేను చెప్పాను అన్నా నీకు నాకు గొడవ ఏమున్నది నేను నెంబర్ టూ ప్లేస్ కదా అక్కడ నువ్వు నాకు ఇచ్చే గౌరవం ఏమున్నది నువ్వు నాకే సాయం చేయలేదు బయట వాళ్ళకి సాయం చేస్తాను నన్ను బిల్ల పెందు కొడుతున్నావు అంటే చిలుక ప్రవీణ్గాడు ఆర్థికంగా నిలదొక్కుకోవద్దు చిలక ప్రవీణ్గాడు ఆర్థికంగా నిలదొక్కుకుంటే వీని వల్ల మన కూసాలు కదిలిపోతాయని నువ్వు గ్రహించినవు మరి దానికి బదులు అన్న ఇందులోకి వెళ్ళి వెళ్ళిపోవన్న అంటే అయిపోతుంది కదా ఇవన్నీ నాకు మనుషులు ఉండవా బయట అందరు చూడడానికి వానికో యాభై వేలు వీనికి యాభై వేలు ఇచ్చి ఖర్చు పెట్టుకోపోర్రి ఈ భయం ఏంటంటే మా తమ్ముడు ఎంఏ బిఈడి ఒకసారి ఎంఆర్ఓ జాబ్ పోయింది వీడు ఊహించని మీటింగ్ పెట్టినాం వరంగల్ మేము ఒక పెద్ద డిబేట్ పెట్టినాం విద్యావంతులతోటి హనుమకొండలో ఒక యాభై మంది కూర్చొని వరంగల్ స్థితిగతులు ఎట్లున్నాయో పెద్ద డిబేట్ పెడితే మా తమ్ముడు అనర్ఘలంగా చెప్పిండు అమ్మ వీడికున్నది స్టఫ్ మన తమ్మునికి ఉన్నది వీడు మా దగ్గర ఉంటాడు వాడే వరంగల్ ఉన్నాడు వరంగల్ మా తమ్ముడు వరంగల్ గడ్డిగా నేనే పెట్టినా నా తమ్ముడు నాకు ఇంకోని పెడతానా నేనే పెట్టినా నువ్వేం ఇచ్చేది దా అని ఎట్లా తీసేయాలి హెడ్ ఎట్లా తీసేయాలి వాడిని వీడి ఇక్కడ పాతకపోయింది వాడు అక్కడ పాతకపోయింది ఏం చేయాలి సబ్జెక్ట్ ఉండదు మళ్ళీ ఏదో చిల్లరగానులు కాదు సిగరెట్ తాగేటోళ్ళు కాదు మందు తాగేటోళ్ళు కాదు మా తమ్ముడు వీడిని ముఖం పట్టుకొని తిట్టండి అరే లుచ్చగాని ఇవ్వర నువ్వు అని తిట్టేయండి మా అన్న నిన్ను ఎందుకు నమ్ముతానో తెలుస్తలేదు లుచ్చగాని ఎవరు అనుకో అన్నాడు ఎందుకు ఏ సందర్భంలో అన్న అక్కడ ఒక ఈ కరోనా కాలంలో వంటలు వండి పెడతాను కదా అక్కడ యాభై వేలు నలభై వేలు వసూలు అవుతున్నాయి ఇక్కడికి డబ్బులు పంపుతున్నాం పైకి వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టుకోమంటాను ఇక్కడ యాభై వేలు కలెక్ట్ అయితే ఈ యాభై వేలు నువ్వు ఇంట్లో వేసుకుంటే మళ్ళీ అక్కడ ఎవడి పెట్టాలి మరి డబ్బులు అక్కడ ఫుడ్ ఎవడి పెట్టాలి ఇదా మీరు చేసే రాజకీయం అని మా తగుణుడు తిట్టిండు అది రికార్డింగ్ చేసుకుని నాకు ఇన్పించింది ఇట్లా తిడతాడు నేను అన్నా తిడతాడు వంద వస్తాయి వంద వచ్చినందుకు చిన్న చిన్న పడించుకుంటాం ఇక మనం మరి ఏదో తప్పు జరిగింది మీ అన్న ఏదో అన్నాడు అందుకే అన్నట్టున్నాడు అని ఒక భయం పుట్టింది మా వల్ల ఆ భయం అట్లే కంటిన్యూ అవుతుంది ఇంకా నేను చెప్తున్నా కదా క్రాంతి వాడు ఏ చిన్న ఎలిగేషన్ నా మీద పెట్టాలనుకున్నా ఇంకా వాడు ఊహించని తెగింపు ఉంటది కదా నా దగ్గర వాడు ఊహించని తెగిస్తావా నువ్వు చూడు ఏం చెతావాడు వానికి ఇక చూడు ఇక మనం చెప్పొద్దు ఈ సినిమా డైలాగులు చెప్పొద్దు నిత్యం అయితే వాడిని ఎటో ఏదో విధంగా వెండగడతా కదా మొన్న ఐదైదు వందలు ఇచ్చి ఆ చెర్లపల్లి జైలు కాడికి పిలిపించుకున్నాడు అక్కడ మందిని ఇది అరే అడుగు ఇప్పుడు నీకు అక్కడ తెలిసే ఉంటారు ఇద్దరు ముగ్గురు వీడు ఎవడన్నా వస్తాడు ఓకే నువ్వు కాడికి వద్దాం రెండోసారి పాదయాత్ర మొదలు పెట్టాడు కదా ఏరి జనమేరి మరి అన్ని కాలి కుర్చీలే ఉంటాయి జనమేరి మరి అక్కడికి రాని జనం ఇక్కడికి ఎందుకు వచ్చాడు నువ్వు తెలంగాణ ఉద్యమంలో బాగా పోరాటం జైల్లో పడ్డావా లేకపోతే స్వతంత్ర పోరాటం చేసి జైల్లో పడ్డావా కేసీఆర్ మీటింగ్కే జనం వస్తలేరు నీకెందుకు వస్తారా డబ్బులు పంచండి తమాషాలు చెప్తావు ఎవరి నమ్మేయాలని చూస్తావు క్రాంతిని నమ్మిస్తాడేమో చిల్క ప్రవీణ్ నమ్మించడం అని వల్ల కాదు నిమిషాలల్లో అని నేను పసిగడతాను నీ అన్నకు మూడంతస్తుల బిల్డింగ్ ఎక్కడిది డ్రైవర్కి మియాపూర్లా రెండో అన్న క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవరు హైదరాబాద్లో మియాపూర్ లాంటి కాస్ట్ ఏరియాలో కాస్ట్లేస్తుంది బాగా కాస్ట్ అక్కడ మూడు అంతస్తుల బిల్లింగ్ కట్టగలరా కాబట్టి ఇంకా కార్ డ్రైవర్ మరి ఎట్లా వచ్చింది ఆనందమయ్య అపాయింట్మెంట్లో రెండున్నర కోట్లు పెట్టి నువ్వు నువ్వు పోయేటప్పుడు నువ్వు పాదయాత్ర పోయేటప్పుడేమో రెంట్ రూములు ఉంటావు ఇరవై ఐదు వేల రూపాయల రెంటు నువ్వు ఆ పాదయాత్ర పోయొచ్చే లోపే నీకు రెండున్నర కోట్ల బిల్లింగ్ వస్తుందా మరి నాకెందుకు అనేది నా బాధ నువ్వు నీతిపర నేను నీతిపరను ఇద్దరూ అక్రమం చేస్తేనే వస్తాయి నాకు నీకు అంత ఈజీగా పెద్ద పెద్ద నీకంటే పెద్ద జర్నలిస్టులు లేరా జర్నలిస్ట్ కానీ ఆడు జర్నలి నాకు ఒక్కటి నచ్చింది ఇంతమంది విధవలు వాడిని జర్నలిస్ట్ అంటాను ఇట్లా అనకూడదని ఆకునూరు మురళి కానీ కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ ఈ తపాస్ గాన్లు కొంతమంది ఉన్నారు ఈ తపాస్ గాన్లు జర్నలిస్ట్ అంటాను వాడు జర్నలిజం చెప్తాడా జర్నలిజాన్ని వాళ్ళ రాజకీయం కోసం ఉపయోగించుకుంటాడు వాడు సేవ్ జర్నలిజం పెట్టడానికి ఈ రఘుకు కానీ వీనికి కానీ ఇజ్జది లేదా యూట్యూబ్ లో మీ ఇష్టం ఉన్నాడు మిమ్మల్ని జైలు ఎత్తే సేవ్ జర్నలిజమా మరి ఏంటి టీవీలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే లేరు టీవీని అయినా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే లేరు లేకపోతే ఐ న్యూస్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ఏబిఎన్ కావచ్చు ఏబిఎన్ అయిన అయితే ఎట్లా ఎండగడతారో తెలుసు కదా కేసీఆర్ని ఇంత దొరికినా కూడా వదిలిపెట్టకుండా వార్తలు రాస్తారు స్పెషల్ స్టోరీలు రాస్తారు మరి వాళ్ళవి ఎందుకు కేసులు అవుతలేవు నీ మీదనే ఎందుకు కేసులు అవుతున్నాయి అంటే నువ్వు వాడే లాంగ్వేజ్ బాగాలేదు నువ్వు అక్రమాలు చేస్తున్నావు కాబట్టి దొరికినావు దొంగ ఫైనల్గా తిన్మార్ మల్లన్న అంటే ఏంది అనంటే మీరు ఏం చెప్తారు మల్లన్న మోసగాడు ్లాక్మెయిలర్ చోటా నయము ఓ యూట్యూబ్ ఐటమ్ కాడు రైనన్నా అంటే తీర్మాన్ మల్లన్న జైలుకు పోయి వచ్చిన తర్వాత మొదటిసారి బీజేపీలో చేరడం జరిగింది దాని తర్వాత ఇది ఉరితాడు అంటే అది రసీదును పట్టుకొని ఇది రసీద్ కాదు ఉరితాడు గుర్ర గుర్ర గుంజుకొచ్చి మరి అమరవీల సూప్ కాడ ఉరేస్తా అని చెప్పేసి అన్నాడు కదా దాని తర్వాత ఆ క్రమం తర్వాత బీజేపీ పార్టీ నుండి ఒక రకంగా బయటకు వచ్చేసిండు బీజేపీ పార్టీకి నాకేం సంబంధం లేదని చెప్పిండు కదా ఏంది అసలు ఆ ఉదాంతం ఏందన్నట్టు హెచ్చుల మాటలు నీ నేను నేనైతే టీఆర్ఎస్లో చేయలేదు ఏ కండవ కప్పుకోలేదు నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు ఫైటింగ్ చేస్తా అంటే ఏ పార్టీకి పోవద్దు ప్రజలు ఖచ్చితంగా నేను విశ్వసించు నువ్వు దొంగ అయినా కూడా విశ్వసించు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఓ దళిత బిడ్డను వేసినావు నీ భార్యను వేసి ఢిల్లీ దాకా పంపినావు పాపం ఢిల్లీ దాకా పంపి అమిత్ షాను వాళ్ళను వీళ్ళను అందరిని కలుసుకొని ఏదో విధంగా బీజేపీ పుణ్యం అని బయటపడ్డు బీజేపీ కంటే కూడా సెవెన్ టూ డబుల్ జీరో వెయ్యి రేట్లు గొప్పాను బీజేపీ కంటే బీజేపీ దేశాన్ని పరిపాలిస్తాను ఇప్పుడు బీజేపీలను మోసం చేసిండు కదా స్పష్టంగా అర్థమైంది కదా ఇక బీజేపీ నుండి బయటకు ఎందుకు వచ్చిందంటే మనోడు మనవుడు లేదా జనగాం టికెట్ కావాలని అడిగిండు బీజేపీ నుండి ఇదే బండి సంజయ్ అడిగిండు ఓకే ఆయన అధ్యక్షుడు కాబట్టి మేడ్చల్ చాలా కాస్ట్లీ నియోజకవర్గం కదా అది పెద్దది కాస్ట్లీ దంతా బాగా జరుగుతుంది డబ్బులు బాగా వస్తాయి అక్కడి నుంచి సక్సెస్ అయితే పారిశ్రామిక వేదలు ఉన్నారు అక్కడ అక్కడ రియల్ ఎస్టేట్ కూడా విపరీతంగా జరుగుతుంది అటు రి విపరీతమైన రియల్ ఎస్టేట్ అట్టు కాబట్టి దాన్ని ఎంచుకున్నాడు బండి సంజయ్ గారు ఇవన్నీ వినేశాలని తెలుసు కదా వాళ్ళకు ఇవనన్నాడు కొన్ని రోజులు జనగం మీద దృష్టి పెట్టిండు ఇది ఏనంటానని అక్కడికి పోయి ముతిరెడ్డి రెడ్డి గారు ఆయన దగ్గరికి పోయి ఆ కలెక్టర్ ఆఫీస్లో అక్కడ ఇక్కడ కబ్జాలు చేస్తాడు అని ఆడ చూపించే ప్రయత్నం చేసింది అది కూడా అన్నాడు రాణి రుద్రమదేవి గారికి ప్రచార కార్యదర్శి ఇచ్చింది ఆమె ఎయిత్ ప్లేసో నైన్త్ ప్లేసో వచ్చింది మేము నైన్త్ ప్లేస్ వచ్చిన ఓ లేడీకి మంచి పదవి ఇచ్చిండు బీజేపీలో సెకండ్ ప్లేస్ వచ్చినా నాకు ఇవ్వలేదు అనేది బాగా హట్ అయింది ఆ రీజన్ ప్రకారం తీసుకుంటే నేను కూడా హట్ అవ్వడంలో తప్పలేదు అనుకుంటా ఓకే అంతే కదా ఇప్పుడు అన్నావు కదా నీకేం సంబంధం అని అప్పుడు అన్నావు కదా ఇప్పుడు ఆన్సర్ దొరికింది కదా కష్టపడ్డోడు ఎవడైనా హట్ అవుతారు సెకండ్ లకు వచ్చింది నాకు ఇవ్వలేదు అని హట్ అయ్యి అరవింద్ గారితో మంతనాలు జరిపి ఆయన ఇంట్లో బండి సంజయ్ వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినారు కాబట్టి గట్టిగా ఉంటారు ఈ దొంగ ఏం చేసిండు అరవిందని తీసుకొని కిషన్ రెడ్డి దగ్గరికి పోయి లక్ష్మణ్ గారు ఉన్నారు కదా సీనియర్ అవును లక్ష్మణ్ గారితో బండి సంజయ్ వాళ్ళ అధికారం రాదు ఇక్కడ ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు అన్న మీరన్న మీరన్న ఉండండి అని కిషన్ రెడ్డికు లక్ష్మణ్కి ఎక్కిచ్చిండు వాళ్ళ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు నీ మాట వింటారా తీసుకపోయి చక్కగా చెప్పిన బండి సంజయ్ గారికి వాడు చాలా పెద్ద దొంగ మనకు మనకు పుల్లోళ్ళు పెట్టాలని చూస్తాడు మనకి ఏ పదవి ఇవ్వకూడదు వీళ్ళు మళ్ళీ మాట్లాడుకున్నారు మాట్లాడుకోరా క్రాంతి ఇప్పుడు మీరు స్టాప్ ఉన్నారు ప్రపంచంలో నేను వచ్చి కొత్తగా వచ్చి ఇచ్చేయాలని చూస్తా పోయినాక చిల్కప్రాయ్యం గారు దొంగ అని ఏదో అయితే మాట్లాడుకుంటారు అదే మాట్లాడుకున్నారు అప్పుడు బణి సంజయ్ కాదు మన ధర్మపుర అరవింద్ కూడా సైలెంట్ అయింది ధర్మపుర అరవిందకి ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ మల్లిగానికి ప్రాధాన్యత ఇవ్వలేదు సైలెంట్ అయిపోయింది కొన్ని రోజులు ఆటలాడి మళ్ళీ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే బయటికి పిలుస్తారేమో అనుకొని ఓ పాదయాత్ర వేషం కట్టిండి అక్కడ మైలేజ్ వస్తే ఎట్లయినా వీళ్ళు పిలుస్తారని ఆ పాదయాత్ర ఫెయిల్ అయిపోయింది ఏం చేసిన దాన్ని కేసీఆర్ పాదయాత్ర అడ్డుకున్నాడు అంటాను మరి విశారద పాదయాత్ర ఎందుకు అడ్డుకుంటలేరు నీ పాదయాత్ర ఎందుకు అడ్డుకోవాలి విశారదనన్న పాదయాత్ర ఎందుకు అడ్డుకుంటలేరు ప్రభుత్వం ఆయన వెనుక వందల మంది నడతాను రోజు నువ్వు పది మంది నేర్చుకుని పోతాను అయితే దీనికి కూడా అడ్డుకున్నారు అనుకుందాం దీనికి కూడా కోర్టు నుండి ఆర్డర్ తెచ్చింది కదా వీళ్ళ లీగల్ అడ్వకేటు లీగల్ టీంల అడ్వకేట్ శరత్ చంద్ర గారు కావచ్చు శరత్ కుమార్ శరత్ కుమార్ గారు కావచ్చు తెచ్చిండి తెచ్చి పాదయాత్ర పోదాం అంటే హాయ్ సార్ మనం పోద్దు సార్ పోదుగా మన పాదయాత్రకి ఎందుకు మళ్ళా నాగారా అని మనం పోద్దు సార్ మన మీద చాలా అటాకింగ్ చేయాలన్న అటాకింగ్ ఎప్పుడైనా చేయాలనుకుంటే ఎప్పుడైనా చేస్తాను నీ ఇంట్లో కూర్చున్న వచ్చి కూడా అటాక్ చేస్తాడు చేయాలనుకునేటోడు మొన్న రాలేదు దాన్ని ఆఫీస్కి ఏందంటే పాదయాత్రలో జనం వస్తేలేరు ఫ్లాప్ అయిపోతామని ఆఖరికి బీజేపీ పోయేసరికి కొత్త దుకాణం తెరిచింది అది అసలు కథ తెలంగాణ నిర్మాణ పార్టీ సక్సెస్ కాదంటారా ఉన్నదా పార్టీ ఇంకా దాని విధి విధి విధానాలు ఇప్పటికైతే ముగ్గురు మున్నూరు కాపులు పోటీ చేస్తాను లక్కంచెలు నిన్ను అన్నాడు ఒక ఛానల్లో ఇది భూపాల్పల్లి నుండి రవి పటేల్ హుజరాబాద్ నుండి భూమయ్య పటేల్ మేడ్చల్ నుండి సింతపన్న విన్ పటేల్ ముగ్గురు పటేల్ ఏం చెప్తున్నావు నువ్వు అసలు ఈ సమాజానికి మరి మున్నూరు కాపుల సంఘం అని పెట్టుకో తప్పేమున్నది ఓ మాదిగ సంఘం ఉన్నది ఓ మాల సంఘం ఉన్నది ఓ గౌడ సంఘం ఉన్నది అన్ని సంఘాలు ఉన్నాయి కేసీఆర్ వెలుమూలలు దోచుకుంటాను ఇప్పుడు మరి పటేల్ దోచుకుందామని తయారైన్లా మీరు మున్నూరు కాపులు చాలా సాత్వికమైన మనుషులు మరి వీడు ఏ రాక్షస జాతికి సంబంధించినోడు మున్నూరు కాపులు చాలా మంది వ్యవసాయ ఆధారిత జీవనం సాగించేటోళ్ళు మరి వీడు ఒక్కడే వాళ్ళకి వెళ్ళి బ్లాక్మెయిల్ చేయడానికి తయారైంది తిరుమల మల్ల నీకు ఇతర పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయా వేరే పార్టీ నాయకులతో మనిషి తెలుసు కావచ్చు కానీ అంత వీని నమ్మచ్చి నీ పార్టీ నుండి నిలబడతాయనోడు ఒక్కరు లేదు వీణ్ అసలు ఆకునూరు ఎట్లా ఆకునూరు ఎట్లా నమ్ముతాడో ఆ కొండ విశ్వేశ్వర రెడ్డి ఎట్లా నమ్ముతారో నాకు తెలియ తెలియదు కానీ ఈ స్క్రాఫ్ ఇది అంత ఆకునూరు మురళి స్క్రాఫ్ కొండ విశ్వేశ్వర రెడ్డి స్క్రాఫ్ ఏది కేసీఆర్ మీద గెలవనోళ్ళు కేసీఆర్ మీద తట్టుకోలేని వాళ్ళు వీళ్ళు ఉన్నారు అసలు రాజకీయంలా ఇలా వీళ్ళ హావ ఉన్నది ఏమన్నా ఆకునూరు మురళి నీకు ధైర్యం ఉంటే పోయి బిఎస్పీలో చేరి బీఎస్పీకో ఈ తెలంగాణ సమాజానికో ఈ దళిత సమాజానికో ఈ బహుజన సమాజానికో న్యాయం చేయాలి కన్నాను ఏమన్నా అంటే పోయి అక్కడ అక్కడ నిలబడి ఏదో చెప్తాను వాడు నైక బాధితుడి ఈ తెలంగాణ లా ఎనభై లక్షల మంది దళిత బాధితులు ఉన్నారు కోటి మంది బీసీ బాధితులు ఉన్నారు వీటి మీద మాట్లాడరాదు తెల్లారు లేకపోతే క్యూన్యూస్కో ఆ మన ఆ రఘు దగ్గరకో వీళ్ళిద్దరే జర్నలిస్టుగా వీళ్ళే ఉన్నారు కేసీఆర్ నిర్నలిజమా చెప్పు తిట్టడమా లేకపోతే ఆయన విధానాలను ఎత్తి చూపడమా విధానాలనే కదా మరి అది ఎత్తి చూపండి ఓకే కేసీఆర్ వద్దనుకుందాం కేసీఆర్ ను ఓడకూడదాం నేను కూడా రెడీ మరి ఎవరు నేనుకుందాం ఇది ఒకటి చర్చ చెప్పు ఆకునూరు మురళి బీఎస్పికి ఓటేయమని చెప్పు లేదా డిఎస్పీ విశారవధన చెప్పు ఉందా అంత ధైర్యం వద్దు డీఎస్పీని చెప్పొద్దు బీఎస్పిని చెప్పొద్దు కానీ కేసీఆర్ని ఉడగొట్టాలి ఉడగొట్టేవాళ్ళకి తెచ్చిస్తావు అంత దొంగలు మూపాయి అంత స్క్రాప్ మో మోపాయి ఈ యువకులను మధ్య మల్లిగా లాంటి వాళ్ళు రఘు లాంటి వాళ్ళను మీద మోసుకుంటా వాళ్ళకి పెద్ద స్థానం కల్పించాలి ఏ ఈ మాదిగ బిడ్డ వంద సార్లు నీకు ఫోన్ చేసిండు ఒక్కనాడు ఇంటర్వ్యూ చేయలే ఆకునూరు మురళి మాదిగా బిడ్డానా దొంగలను నమ్మద్ నేను ఈ తెలంగాణ సమాజానికి చెప్తున్నా మీరు కేసీఆర్ను ఒడగొట్టదలుచుకుంటే మళ్ళా బహుజన పార్టీలను గెలిపించండి అంతేకాని దానికి ఇస్తే ఈ మురికి కాలం నుండి ఆ మురికి కాలం దునికినట్టుగా అంతే ఓకే అన్న అంటే తీన్మన్ మల్లన్నకు ఇంత సపోర్ట్ ఉన్నది అంటే కేసీఆర్ను ఎదురిస్తున్నాడు వాస్తవానికి కేసీఆర్ గారి పాలన పైన మొదటగా ప్రశ్నించింది ప్రతిపక్షం కంటే కూడా తిరుమాన మల్లన్న సో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతల నుంచి తిరుమాన మల్లన్నకు సంబంధాలు ఉన్నాయి ఆ పార్టీ నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ దయచేసి క్రాంతి తెలంగాణలో కేసీఆర్ని మొదట ప్రశ్నించింది అనేది ఇంకెప్పుడు కూడా మెన్షన్ చేయకండి అందుకో దయచేసి ఎందుకంటే తెలియని పిల్లలు ఇదే నిజమని నమ్ముతున్నారు కేసీఆర్ చేయబోయేదిగో ఇటువంటి పాలన కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకుంటుండు అనేది రెండు వేల తొమ్మిదిలోనే విశారదన్ మహారాజు ఆయన ఆలోచన అయింది అనేది విప్పి చెప్పిండు ఉస్మానియా వేదికగా రెండు వేల తొమ్మిదిలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విద్యా వైద్యం మీద రెండు వేల పదిహేడులో ఇక్కడ మన ట్యాంక్ బాండ్ మీద డీఎస్పీ అక్కడికి ఇక్కడికి మార్చి కూడా చేసింది ఎదిరించింది తెలంగాణ వచ్చినాక మందకృష్ణ అన్న పోరాడి జైల్లో పడ్డాడు రేవంత్ రెడ్డి ఓకే ఆ ఓటుకు నోటు కేసులో దొరికింది కావచ్చు కానీ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు ఇంతమంది మాట్లాడిండు తెలంగాణ ఏం తెలంగాణలో అంత తక్కువ అంచనా వేయొద్దు తీన్మార్ మల్లిగాడ ఆఫ్టర్ ఆల్ తీన్మార్ మల్లిగాడు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రశ్నించవచ్చు రెండు వేల ఇరవై ఒకటి ముందు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు అనేక మంది ప్రశ్నించాడు జైల్లో పడ్డారు కొట్లాడిండు బయటకు వచ్చి సమాజంలో కొట్లాడి వీడే బయటికి రాలే వీడే ఎంతసేపు యూట్యూబ్ మల్లన్న ఫ్యూచర్ ఏముంటది ఏం జరుగుతుంది అంటే ప్రవీణ్ ఒక మిత్రుని ఏం చెప్తాడు ఉయ్యాల ఊగి 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 ఉన్న చోటుకి వచ్చి ఆగుతాడు వీడు కూడా వీడిని ఎక్కడ స్టార్ట్ చేసిండో యూట్యూబ్ ఐటం గాడు ఆ యూట్యూబ్నే ఆగిపోతాడు వీడు యూట్యూబ్ లీడర్ అనుకోవచ్చు విధంగా యూట్యూబ్ లీడర్ యూట్యూబ్ కానీ ఆగిపోతాడు నేను ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా మార్నింగ్ న్యూస్ చదవకు నువ్వు మార్నింగ్ న్యూస్ చదవకుండా ప్రజల తరపున నువ్వేం ఫైటింగ్ చేస్తావు చెప్పు నీకు అప్పుడు మైలేజ్ వస్తుందా నేను చూస్తా కేవలం మార్నింగ్ న్యూస్ని నమ్ముకొని ఆ అర్ధ గంట వర్రితే ఆ ప్రజలు వచ్చి దాన్ని ప్రజలు కూడా కాదు ఆ పిల్లలు థర్టీ ఏజ్ బిలో ఉన్న పిల్లలు వచ్చి ఆ మార్నింగ్ న్యూస్ చూసి ఓ వంద కామెంట్ ఇప్పుడు యూట్యూబ్ పోలింగ్ ని నువ్వు పరిగణనలోకి తీసుకుంటావా క్రాంతి కేసీఆర్ వచ్చేసరికి ముఖ్యమంత్రి కావాలా వద్దా ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉన్న ఓట్లు లేరు అనగానే అక్కడ పెరిగిపోతా ఉంటాయి ఆ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇక లక్ష మంది ఒకటి వేసిండ్రు కేసీఆర్ సీఎం వద్దన్నారు దిగిపో కేసీఆర్ మూడున్నర కోట్ల ప్రజల లక్ష మంది ఏ ఒక కాన్స్టెన్సీ కూడా కాదు ఒక కాన్స్టెన్సీకి రెండు లక్షల డెబ్బై వేల ఓట్ల దాకా ఉంటారు లక్ష మంది ఒక కాన్స్టెంట్లో సగం కూడా కాదు నీ యూట్యూబ్ని పరిగణలోకి తీసుకొని కేసీఆర్ దిగిపోవాలి బీజేపీ వాళ్ళు కాలే లేకపోతే నువ్వెక్క ఎంత కామెడీ ఇది యూట్యూబ్ కాడే యూట్యూబ్ కానీ ఆగిపోతాడు ఆయన మనస్తత్వం ఆయన అక్రమాలు ఆయన అన్యాయాలు ఆయన దుర్మార్గాలు రానున్న రోజుల్లో ఈ యువత ఇంకా విరివిగా తెలుసుకుంటుంది నా ద్వారా ఇంకా బయటకు వస్తారు జనం ఇంకా టచ్ లో ఉన్నారు జనం ఒక్కొక్కరు రగిలిపోతాను ఆ రగిలిపోయిన వాళ్ళు అందరు బ్లాస్ట్ అవుతారు ఆఖరికి నీ పక్కన ఉన్నోడు కూడా బ్లాస్ట్ అయితే నీ జీవితం ఏమైతుందో చూసుకో ఎవరు పక్కన ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు పక్కన ఉన్నాడు ఒక ఆయన రోజు భజన చేస్తాడు కదా ఉన్నారు కదా ఇగో ఇద్దరు ముగ్గురు రోజు భజన చేస్తారు ఆ భజన చేసిన బ్లాస్ట్ అయితే ఇంకెన్ని సంచాల నిజాలు బయటకు వస్తే తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం తిమా మళ్ళిన టీం నుంచి ప్రవీణ్ కు కాంటాక్ట్ లో ఉన్నారా ఎందుకుంటారు అడుగుతున్నా ఉన్నారా నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ అందరు బయటికి రావాలి కానీ ధైర్యం లేదు ధైర్యం అంటే నాకు అర్థం కాదు కానీ ధైర్యం ధైర్యం దయ్యమా భూతమా దయ్యం భూతం కాదు నోటికి భయపడతారు కదా ఇప్పుడు నీకు ఒకటి ఉంది ఫామ్ రాఘు ఫస్ట్ మొన్న ఫోన్ చేసేమన్నాడు అన్న ఈ రోజులు భయపడ్డా ఎందుకు భయపడ్డా ధైర్యం రాక దయ్యానికి భూతానికే భయపడాలని ఏమున్నది తిరిగి మనం ఆ రేంజ్లో కొట్టలేము మాటలతోటి అన్నప్పుడు భయపడతారు ఎవైనా ఇప్పుడు నువ్వు నన్ను ఓ దెబ్బ ఈడ్చి కొట్టినావు నీకు పర్సనాలిటీ ఉందని కొట్టినావు నేను తిరిగి కొట్టలేకపోయినా పోరాడే మనస్తత్వం అయితే ఉండాలి కదా ఆ పోరాడే మనస్తత్వం లేదు వాళ్ళకు నీతో నేను గెలవలేను నీ పర్సనాలిటీకి నేను గెలవలేను కానీ కనీసం రే నన్ను నువ్వు కొడతావారా నువ్వు అని గోల గోల చేస్తానన్న పక్క వాళ్ళు వస్తారు కదా ఆ గోల గోల నేను చేస్తాను వాడు దొంగ అని వీళ్ళకు ధైర్యం లేదు ఆ గోల చేసే ఆ నిజాలు చెప్పే ధైర్యం కూడా లేదు అందుకే ఇన్ని రోజులు బయటికి రాలేదు ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం వేసిన నేనేసిన ఈ పునాది ప్రశ్నించిన పునాది ఇప్పుడు బయటకు వస్తాను తీర్మానం మల్లన్న దగ్గర అంటే ఇంకెంతమంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారనుకుంటారు మీరు ఉన్నారు ఉన్నారనుకుంటారు మస్తు మంది అంటే ఒక ఇరవై వేల ముప్పై వేల నలభై వేల నేను లెక్క పెట్టలే కానీ చాలా మంది ఉండొచ్చు అనుకో పది మంది కూడా లేరు అందుకే ఎవడు నిరసన తెలపలేదు ఎవడు నిరసన తెలపకనే బీజేపీలో వచ్చి రౌండ్ టేబుల్ సార్ మా విషయం పెట్టింది ఆకునూరి మురళి కావచ్చు కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు తొలి వెలుగు రఘు కావచ్చు వీళ్ళందరూ అయిన టీమా వీళ్ళు ఎందుకు పెట్టినూ ప్రెస్ క్లబ్లో పాషం యాదగిరి గారు కావచ్చు వీళ్ళ టీమా మరి నీ టీం ఏది నీ టీం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టలేదు ఒక కాడ ధర్నా చేయలేదు ఒకడ నిరసన కార్యక్రమం చేయలేదు సంజయ్ చేయని జైలు వేసిండు బయటకు వచ్చిన వాళ్ళు అంత ఎవరు బీజేపీ కార్యకర్త మరి నీ కార్యకర్తలు లేరు కదా బయట ఎక్కడ జైలు తప్పు మొన్న జైలు నుండి బయటకు వచ్చేటప్పుడు వచ్చింది ఆ మంది ఎందుకు రాలేదు అంటున్నాం ఇరవై తొమ్మిది రోజులు ఆ మంది ఎక్కడ ఎందుకు నిరసన జెల్పలేదు అంటున్నాం ఆ మంది నీ టీమే అనుకుందాం ఏది మరి ఎందుకు నిరసన జల్పలే ఆ రోజు ఐదు వందలు ముట్టినాయి కాబట్టి వచ్చిండ్ రోజు ఐదు వందలు ఇవ్వాలని ఉన్న అసలు నీ మొత్తం పోతే నీ నాలుగు వందల కోట్లు మొత్తం వెనకపోతే ఒకటే నాలుగు కోట్లు అంటే నాలుగు వందల కోట్లు కోట్ల విషయం చెప్పడి నాలుగు వందల కోట్లు ఏడున్నాయి ఇప్పుడు నాలుగు వందల కోట్లన్నీ ఆయన బినామీల మీ ఉన్నాయి ఇప్పుడు దాసరి భూమయ్య ఉన్నాడు కదా ఎందుకు స్నేహం ఎందుకు వాళ్ళు ఇద్దరికి టీఆర్ఎస్కి పోయిండు టీఆర్ఎస్లో ఏదో ఒక పదవి ఇచ్చు ఎమ్మెల్యే కాకపోయినా ఏదైనా ఒకటి ఇచ్చు ఎందుకు వచ్చేయండు భూపాల్ పిల్లలు అనేకమైన భూములు ఉన్నాయి ఆయనకు అవన్నీ ఈయన పేరు మీద పెట్టిండు ఈయన మనుషుల పేరు మీద పెట్టిండు కాబట్టి అటే ఉంటే మరి ఇవన్నీ ఆగమైపోతాయి కదా ఆయనకే లక్కు కదా కదా వ్యక్తికి ఏంటిది మంచిది బినామీల పేరు మీద పెట్టిన కదా ఆస్తులు అవి అంటే ఆస్తులు కోట్ల ఆస్తులు ఉన్నాయి అవి అవన్నీ ఎటు పోవాలి నువ్వు మళ్ళీ కానీ తక్కువ అంచనా వేయద్దు మనం ఈ విషయంలో బ్లాక్ మెయిలింగ్ విషయంలో సంపాదన విషయంలో అన్ని మనం ఎట్టి పరిస్థితులు తక్కువ అంచనా వేయద్దు ఒక మెట్టు పైన ఉంటాడు వాడు రాజకీయమైన పరిజ్ఞానం లేదు అని ఎప్పుడు ఏ స్టెప్ వేయాలో నువ్వు కేసీఆర్ తోటి ఊహించుకోవడము బండి సంజయ్ తోటి ఊహించుకోవడమో రేవంత్ రెడ్డి తోటి ఊహించుకోవడం అని చేయొద్దు మనం అసలే ఓకే వాడు బచ్చగాడు వాడు రోడ్ సైడ్ కిడ్ అంటున్నాను అందుకే నేను యూట్యూబ్ మేల్ మియామాల్కో అనేది ఎందుకు ఐటమ్ సాంగ్లో వచ్చి కాసేపు ఐదు నిమిషాలు ఎంటర్టైన్మెంట్ చేసిపోయినట్టు వాడు యూట్యూబ్లో అర్ధ గంట ఎంటర్టైన్మెంట్ చేసిపోతారు రోజు ప్రయాణన్న మరి మల్లన్న మీద తిన్మన్ మల్లన్న అన్న వ్యక్తి మీద మీరు ఎన్ని ఆరోపణలు చేస్తారో ఎంత అంటారు సరే మీరు ఫైనల్గా మీ వ్యక్తిగతంగా చూసుకుంటే మీరు ఏ పొలిటికల్ స్టాండ్ తీసుకొని పోతున్నారు ఇప్పుడు పొలిటికల్ స్టాండ్ అయితే ఏం లేదు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాల్ వస్తే టీఆర్ఎస్ పార్టీ లేకపోతా అన్నారు కదా కాల్ వస్తే ఇప్పుడు కాల్ వస్తే పోతా ఇప్పుడు టిఆర్ఎస్ నుండి కాల్ వచ్చినా పోతా బీఎస్పీ వాళ్ళు కాల్ చేసి ఇక్కడ పోటీ చేయాలన్నా పోతా వాళ్ళ డబ్బులతో నా దగ్గర డబ్బులు లేవు ఒక రూపాయి కూడా లేదు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఒక పలానా దగ్గర పోటీ చేయమంటే పోతా నా సత్తా చూపెడతా ఇప్పుడు తీసుకుంటా స్టాండ్ నేను ఇన్ని రోజులు నష్టపోయిన దానికి ఇప్పుడు స్టాండ్ తీసుకుంటా కానీ ఇప్పటికి ఇప్పుడు నేను పోయి వాళ్ళను వాళ్ళ దగ్గర మలిగాని లెగ్గా చేతులు కట్టుకుని ఎవ్వరిని అడగండి నా స్టఫ్ చూసి ఒకవేళ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను ఇంకోటి ఆయన మీద ఆరోపణలు అంటే ఆరోపణలు కాదు అది వంద శాతం వాస్తవాలు దానికి నార్కో టెస్ట్కి సిద్ధమా లేదా మళ్ళీ ఒకసారి మీరు ఫోన్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేస్తే లేడు కదా సిద్ధమో అడగండి ఓకే మీకు పర్సనల్గా మళ్ళీ ఫోన్ చేస్తే అడగండి అనే దానికి నీకు అర్థం తెలుసా అని కూడా అడగండి థ్యాంక్ యూ ప్రణ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ